Audio Jungle. లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే, ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంప్. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో కొన్ని పాటలు మనం విందాం. మనోహర సంపద నీవేనయ్యా, నాలో ప్రశంసించెనా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపడుతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపడుతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మధురమైనది నీ స్నేహబంధం మహిమగానలో మార్చిన వైనం మధురమైనది నీ స్నేహబంధం మహిమగానలో మార్చిన వైనం నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను ఏమిచ్చి నీ రుణము నే తీర్చను కీర్తించి నిన్నే గణపతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్యా హర సంపద నీవేనయ్యా వినయ భావము గణతకు మూలం నూతన జీవముతో నడుపు మార్గం వినయ భావము గణతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నావులే అరుదించలే నీ వరములే నా విన్నపం విన్నావులే అరుదించలే నీ వరములే నీవని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే గణపతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపడుతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా కీర్తించి నిన్నే గణపడుతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా హల్లెలూయా 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 आराधना आराधना अब्बा तन्री नीकेनय्या అందరూ చప్పట్లు కొడుతూ ఆమేన్ ప్రభు నామానికే మహిమ స్తోత్రం హల్లెలూయా రాజాని పవనములో రేయి పగలు వేచిందులో ఏ యేసు రాజా నీ భవనములో రే పగలు వేచియందులో స్తుతించి ఆనందిందును నా చింతలు మరచెదను పాడాలందరూ నిన్ను స్తుతించి ఆనందిందును నా చింతలు మరచెదను राजा नी भवनमुलो रे पगलु वेचियुंदुनु अंदरू पाडदाम येसु राजा नी भवनमुलो रे पगलु वेचियुंदुनु ना बलमा ना कोट आराधना नीके पाडाली ना बलमा ना कोट आराधना नीके ना दुर्गमा आश्रयमा आराधना नीके ना दुर्गमा आश्रयमा आराधना नीके चेतुल भाई के आराधना 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 अब्बा तंद्री नीके रैया राजानी भवनमुलो रे पगलु वेचियुंदुनु आमेन యేసు రాజా నీ భవనములో రే పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెకాదిస్ ఆరాధన నీకే रूपिंचु दैवम यहोवा होसेनु आराधना नीके आमेन रूपिंचु दैवम यहोवा होसेनु आराधना नीके చేతులు పైకెత్తి आराधना आराधना मरकसारी आराधना आराधना इस लोट आराधना 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 अब्बा तंद्री ఎబిరేసరే ఇంతవరకు నన్నాదుకున్నావో ఇంతవరకు నన్నాదుకున్నావో ఇంతవరకు ఆదుకున్నావో ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా ఆదుకున్నావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా, నన్ను ఆదుకున్నావే వందనమయ్యా. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన ఆరాధన కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే, ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఎంతో ఆసక్తితో లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తుతించి ఆయన నామాన్ని కీర్తించే మంచి భాగ్యం మహాదేవుడు మన ప్రియ రక్షకుడు అనుగ్రహించినందులకు నేను ప్రభుని స్తోత్రిస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఉదయకాలం మనం ధ్యానం చేసుకున్న అదే సందేశాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ఈ పూట కంటిన్యూ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, రహస్య రాకడ జరిగిన తదుపరి ఏం జరగబోతుంది? బహిరంగ రాకడికి, రహస్య రాకడికి ముందు ఏం జరగబోతుంది? ఈ సందేశాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. ఆయన రహస్యంగా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద కొన్ని సంగతులు జరగబోతున్నాయి. అవి ఏంటంటే, ఈరోజు ఉదయం మనం ధ్యానం చేసుకున్నాం. 7 ముద్రల గల గ్రంథాన్ని ఆయన విప్పుతాడు. 7 ముద్రల్లో మొదటి ముద్రను ఆయన విప్పినప్పుడు, జస్ట్ నేను టూకీగా ఒక్కొక్క నిమిషం అలా చెప్పుకుంటూ, ఎందుకంటే పొద్దున లైవ్లో లేని వారికి ఈరోజు కొంచెం సందేశం అర్థం కావాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇప్పుడు మిగతా సందేశంలోనికి మనం వెళదాం. మొదటి ముద్ర ఆయన విప్పినప్పుడు తెల్లని గుర్రం కనిపిస్తుంది. ఈ తెల్లని గుర్రం, ఆ గుర్రం మీద ఒకడు వెల్లు చేతకున్న మొదటి మాట, ఆయన మొదటి ముద్ర విప్పగానే క్రీస్తు విరోధి పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇక రెండవ ముద్ర ఆయన విప్పినప్పుడు ఎర్రని గుర్రం కనిపిస్తుంది. ఈ ఎర్రని గుర్రం దేనికి సాదృశ్యం అంటే, 3 ఖడ్గమియబడింది. అతడు మృత్యువు అని పేరు అతనుకుంది. అతడు చంపే అధికారం కలిగిన వాడని రెండవ ముద్ర విప్పినప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక మూడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అంటే, నల్లని గుర్రం మీద ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు కొరకు అనేక మంది సాక్షులు హతసాక్షులు అవబోతున్నారండి. బలిపీఠం కింద వారంతా అడుగుతున్నారయ్యా, ఇంకా ఎందాక మా నిమిత్తం మమ్మల్ని చంపిన చచ్చిపోబోతున్నారు. ఇది 5వ ముద్ర విప్పినప్పుడు జరగబోతుంది. ఇక 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుందంటే పెద్ద భూకంపం జరగబోతుంది. పెద్ద భూకంపం ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి భూకంపం ఎన్నడూ జరగలేదు. అలాంటి పెద్ద భూకంపం జరగబోతుంది. ఆ పెద్ద భూకంపం మాత్రమే కాదు, సూర్యుడు కంబల వలె నలిపైపోతాడు, చంద్రబింబం అంతా రక్తవర్ణంగా మారిపోబోతుంది, ఆకాశ నక్షత్రాలు అకాలపు కాయలు రాలినట్టుగా రాలిపోబోతున్నాయి అన్న సంగతులు కూడా మీకు 6వ ముద్ర విప్పినప్పుడు నేను చెప్పానండి. ఇక 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరలోకం అంతా అరగప్పుడు ఏం జరిగిందో కూడా ఈరోజు ఉదయం మనం తెలుసుకున్నాం. మొదటి దూత బోర ఊదినప్పుడు జరిగింది ఏంటంటే రక్తంతో మిళితమైన వడగండ్లు పడతాయని, అంత మాత్రమే కాదు అగ్ని విరజిమ్ముకుంటూ అగ్ని భూమి మీదకి వచ్చి పడిద్దని, భూమిని 1/3 భూమి కాలిపోద్దని మీకు నేను చెప్పాను. చెట్లలో 1/3 చెట్లు కాలిపోతాయి, పచ్చని గడ్డంతా కాలిపోతుందని. దానివల్ల ఏం జరుగుతుందంటే పశువులకు తినడానికి గడ్డి లేక చచ్చిపోతూ ఉంటాయి, ఆక్సిజన్ లేక జనాలు అల్లాడిపోతూ ఉంటారు, ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి అని ఈరోజు ఉదయం మీకు చెప్పడం జరిగింది. అయితే రెండవ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, రెండవ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే అగ్నితో మండే కొండ, ఈ కొండ సముద్రంలో పడవేయబడుతుంది. అగ్నితో మండే ఒక కొండ, ఇదేదో కాదు గ్రహశకలాలు అని నేను చెప్పాను. ఈ గ్రహశకలం ఎప్పుడైతే ఆ అగ్ని విరజిమ్ముకుంటూ ఆ కొండ వచ్చి సముద్రంలో పడుతుందో సముద్రం ఉవ్వెత్తున లేచి జనం మీదకి వెళ్ళిపోతుందండి. జనం కొంత వినాశనం జరుగుతుంది, 1/3 జనం చచ్చిపోతారు, ఇందులో చేపలన్నీ చచ్చిపోతాయి. ఆ చేపల మీద నుండి ఆ చచ్చిపోయిన కళేబరాల మీద నుండి వచ్చిన విషవాయువుల వల్ల వింత వింత రోగాలు వచ్చేస్తాయండి జనానికి. ఈ మాటలు రెండవ దోత బోర ఊదినప్పుడు జరిగే వినాశనం గురించి మీకు చెప్పాను. ఇక 3వ దోత బోర ఊదినప్పుడు జరిగేది ఏంటంటే దివిటి వలె మండు పెద్ద నక్షత్రం, అది జలధారంలో నీటి బుగ్గల్లో పడిద్దండి. అది మాచిపత్రి అని దానికి పేరు. దానివలన దాని ప్రభావం ఏం జరిగిద్దంటే నీరంతా చేదైపోద్ది, విషంలాగా అయిపోద్దండి. దాన్ని తాగినా చచ్చిపోతారు, తాకపోయినా చచ్చిపోతారు. జనాలకి త్రాగటానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడిపోతారని ఈ 3వ దోత బోర ఊదినప్పుడు జరిగే ప్రక్రియ అని చెప్పాను. ఇక 4వ దోత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దంటే సూర్యునిలో 1/3 సూర్యుడు కనపడ్డు, 1/3 చంద్రుడు కనపడ్డు, 1/3 నక్షత్రాలు కనపడవు. ఎప్పుడైతే కనపడరో అంటే ఒక్కొక్క 4 గంటలు కనపడరేక, వాళ్ళు కనపడేదే 12 గంటలు, అంటే 12 గంటలు 4 గంటలు కనపడకపోతే 8 గంటలకు కనిపిస్తారనమాట. ఇప్పుడు ఆ 4 గంటలకు కనపడకపోవడం అంటే ఆ వేగం తగ్గిద్ది, అవి తిరిగే వేగం. దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు జరగబోతున్నాయి, మరి చాలా వినాశనం జరగబోతుంది. ఆకాశంలో వినాశనం మాత్రమే కాదు ప్రపంచమంతా భయంకరమైన వినాశనం జరగబోతుంది అనే సంగతి ఈ 4వ దోత బోర ఊదినప్పుడు జరగబోతున్న సంగతిని మీకు నేను తెలియపరిచాను. ఇక 5వ దోత బోర ఊదినప్పుడు ఏం జరగబోతుంది అంటే మిడతల రూపంలో దెయ్యాలు వచ్చి జనాల మీద పడతాయి. ఇక మిడతలు ఎలా కనిపిస్తాయి అంటే చూడటానికి మనుషుని ముఖంలా కనిపిస్తాయి, సింహం కొన్న కోరలు లాంటి కోరలు వాటికి ఉన్నాయి, ఇనుప మైమరువులు వాటికి ఉన్నాయి. అంత మాత్రమే కాదు ఇప్పుడు ఇవి భయంకరంగా జనం మీద పడి 5 నెలలు వాళ్ళని బాధ పెడుతుంది అనే మాటలు మనం వింటూ ఉన్నాం. 5 నెలలు వాళ్ళని బాధ పెడతాయి ఈ మిడతలు, ఈ మిడతల రూపంలో వచ్చే దెయ్యాలు 5 నెలలు బాధ పెడతాయి అని వాటికి అధికారం ఇవ్వబడిందని మనం తెలుసుకున్నాం. ఇక 6వ దోత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే యూఫ్రడీస్ అనే మహానది దగ్గరికి పోగు చేయడానికి మరి 4 దోతలను యూఫ్రడీస్ అనే మహానది దగ్గర విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ దోతలు ఏం చేస్తారంటే ప్రపంచ నలువైపుల నుండి అనేక మందిని పోగు చేయటం, అక్కడ యుద్ధ ట్యాంకర్స్ రావటం, అక్కడ అటం బాంబు ప్రయోగం చేయటం, అక్కడ కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. అక్కడ ఎంతమంది యుద్ధం చేస్తారంటే 20 కోట్ల మంది యుద్ధం చేస్తారన్న సంగతి అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే మరి ఇలాంటి సంగతులు 6వ దోత బోర ఊదినప్పుడు జరగబోతుంది. ఇక 6వ దోత బోర ఊదిన తర్వాత బలిష్ఠుడైన దోత, మనం 10వ అధ్యాయం ప్రకటనలో చూస్తాం, మొదటి 9 వచనాల్లో బలిష్ఠుడైన దోత వచ్చి ఒక పాదమేమో సముద్రం మీద పెట్టి మరొక పాదమేమో నేల మీద పెట్టి, ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దోత చెయ్యి పైకెత్తి కేక వేస్తున్నాడు. అదేంటంటే ఇక ఒట్టు పెట్టుకొని నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఇక సమయం లేదు, ఇదిగో దేవుని దాసుల ద్వారా బైబిల్ గ్రంథంలో ఏమేమైతే రాయబడిందో ప్రవక్తల ద్వారా రాయబడిన ఆ సంగతులన్నీ జరగబోతున్నాయి అని ఇక ఎప్పుడైతే ఆ చెప్పబడిందో ఒక ఏడవ దూత బోర ఊదటం చూస్తాం. ఇప్పుడు ఏడవ దూత బోర ఊదినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ ప్రభు రాజ్యాలైపోతాయి అని మొత్తం ఇప్పుడు 24 పెద్దలు ఆయన ముందు సాగిలపడి తమ కిరీటాలు ఆయన ముందు పెట్టి, అయ్యా నువ్వు యోగ్యుడవయ్యా, నువ్వు స్తోత్రార్హుడవయ్యా, నీవి సకల జగత్తును సృష్టించి శాసిస్తున్నవాడవయ్యా, వాళ్ళను వీళ్ళ మీద నువ్వు తీర్పు తీర్చడం ఇది న్యాయమేనయ్యా, వాళ్ళు చేసిన పాపిష్టి పనులను బట్టి వారికి ఉన్న కోపాన్ని బట్టి నీ కోపమంతా వారి మీద చూపించావు, ఇది న్యాయమేనయ్యా అంటూ ఆ 24 పెద్దలు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు అలా చెప్తూ ఉండగా ఆలయం యొక్క ద్వారం తెరవబడింది. ఆలయం యొక్క ద్వారం తెరవబడినప్పుడు అక్కడ నిబంధన మందసం వారికి కనబడుతుంది. నిబంధన మందసం కనబడిన మరుక్షణంలో మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి, అంత మాత్రమే కాదు భయంకరమైన ధ్వనులు వస్తాయి, భూకంపం, భయంకరమైన భూకంపం వస్తుంది, వడగళ్ళు పడతాయి. ఇలాంటి భయంకరమైన సంఘటనలన్నీ జరగబోతున్నాయి. ఇంతవరకు ఏడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సన్నివేశాలు రండి. ఇప్పుడు మనం ఆ ఏడవ దూత బోర ఊదిన తర్వాత ఏం జరిగింది అన్న సంగతుల్లోనికి మనం ఇప్పుడు వెళదామండి. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా మీ మీ బైబిల్ గ్రంథాలు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయానికి తెరవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో 7 దూతలు ఆల్రెడీ బోర్లు ఊదారు. అంతకుముందు 7 ముద్రలు విప్పబడినాయి. ఇప్పటికే చాలా వినాశనం జరిగింది 7 సంవత్సరాల్లో. అందుకే మీకు నేను చెప్తున్నాను మాటికి ఈ భూమి మీద మిగిలిపోవడం అది చాలా 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 భయంకరం. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే ఏంట్రా బాబు అన్నీ ఇవేనా మరి ఇవేనండి. 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో అన్ని వినాశనాలే. అంటే 7 సంవత్సరాలు ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళకి శుభం అనేది ఒకటి కూడా కనపడదు, అన్ని అశుభమే. పొద్దున్న లేచిన కానీ అన్ని అశుభాలే. భయంకరమైన పరిస్థితులు, అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ అలా అయింది, ఇక్కడ ఎలా అయింది, అన్ని భయంకరమైన వార్తలేనండి. 7 సంవత్సరాలు భూమి మీద ఉన్నామో, ఎందుకు పుట్టామా, ఈ భూమి మీద పుట్టిన ఎన్నాళ్ళు ఎందుకు బతుకున్నామా అని ఏడుస్తారంటండి జనం. అంత భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద మిగిలిపోతే జరగబోతుందండి. అందుకే దండం పెట్టి చెప్తున్నాను, ఈ భూమి మీద మిగలొద్దు. ఈ 7 సంగతులు కూడా విన్న తర్వాత మీరు ఆలోచించండి, నిర్ణయానికి రండి. ఈ 7 సంగతులు దయచేసి వినండి. ఇప్పుడు 7 దూతలకి 7 ఉగ్రత పాత్రలు ఇచ్చి ఆ 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించమని ఆ 7 దూతలకు దేవుడు సెలవిచ్చాడండి. ఇప్పుడు చూడండి, 7 ముద్రలు విప్పినప్పుడు జరిగిన వినాశనమే భయంకరం. అంటే దానికంటే 7 అంతల భయంకరమైన వినాశనం 7 బోర్లు ఊదినప్పుడు జరిగింది. అవునా, మీకు నేను చెప్పాను కదా. ఇప్పుడు 7 బోర్లు ఊదినప్పుడు జరిగిన వినాశనానికంటే 7 అంతల భయంకరమైన వినాశనం ఇప్పుడు 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడినప్పుడు జరగబోతుందండి. జాగ్రత్తగా కాసేపు వినండి. అస్సలు ఎందుకు ఈ భూమి మీద మనం ఇప్పటివరకు ఎందుకు మారలేదా, ఎందుకు మనం ఇంతవరకు మనం అటు ఇటుగా ఉన్నామా అని మీలో మీరు అనుకుంటారండి. ఖచ్చితంగా మనం మారిపోయే మంచి రోజు ఈరోజు అని మనం అనుకుంటున్నాం. అయితే ఈ మంచి రోజును మనం నిక్కచ్చిగా మారిపోవాలి. అలా మారిపోయి ప్రభు రాకడి రాత్రి జరిగిన ఎత్తబట్టడానికి తగిన సిద్ధపాటు, అలా ఎత్తబడిపోవాలి అనే సిద్ధపాటు కలిగి ఉండటానికి. ఎందుకంటే మీలో దాదాపు 90% ఎలాంటి పరిస్థితులు ఉన్నారో చెప్పనా, ఏదో కొంచెం పిసరంత తేడా, అంతే. పిసరంత అన్నీ సెట్ రైట్ అయిపోయినాయండి. ఆ పిసరంత ఏంటంటే కొంచెం నిర్లక్ష్యం, ఏం పర్లేదు, ఈ మాత్రం ఎవరు చేస్తున్నారు, నేను చాలామంది మీద చాలా రైట్ అనుకుంటూ ఆ కొంచెం విషయంలో మీరు ఆ కొంచెం చిన్న నిర్లక్ష్యం. బుద్ధి లేని కన్యకల దగ్గర ఉన్నది ఏంటండి, ఏం పాపం చేశారు వాళ్ళు, ఈ చిన్న నిర్లక్ష్యమే కదా. ఆ చిన్న నిర్లక్ష్యమే తలుపు బయట ఉన్నారు, మీరెవరో కూడా నాకు తెలియదు, అవతలకు పొండి అన్నాడు, వారిని అగ్నిగుణంలో తోసేశాడు. ఎంత చిన్న నిర్లక్ష్యం. నేను అంటున్నాను, ఈ చిన్న నిర్లక్ష్యంతో విడవబడితే ఇవన్నీ మనం చూడాలి. అంత మనకి ఎందుకండి, అంత ఇబ్బంది ఎందుకండి, అంత కష్టం ఎందుకండి. దయచేసి ఈ మాటలు విని ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు 7 దూతలు బయలుదేరారండి. 7 ఉగ్రత పాత్రలు వారికి ఇవ్వబడినాయి. ఇప్పుడు మొదటి దూతను పిలిచాడు. చూడండి, నేను చదువుతున్నాను మీకోసం నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకును నమస్కారము చేయువానికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఈ మొదట దూతను చెప్పాడు, నీ ఉగ్రత పాత్ర కుమ్మరించు, భూమి మీద కుమ్మరించేసి. ఎప్పుడైతే భూమి మీద కుమ్మరించేశాడో అక్కడ ఆల్రెడీ క్రూరమృగం ఆ ముద్ర 666 అనే ముద్ర అమలైపోద్ది. 666 అనే ముద్ర ఎవరు వేయించుకుంటారో వారికే రేష్ భోజనం, వారికే నీళ్లు, వారికే సుఖంగా బ్రతికే, సుఖంగా అంటే ఆ మాత్రమైన బతికే అదృష్టం, లేదంటే ఏమీ ఉండవు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అయ్యా నాకేసేయండి నాకేసేయండి. ఇప్పుడు ఆధార్ కార్డు అంటే అందరూ తీసేసుకుంటున్నారు, ఇప్పుడు పాన్ కార్డు అంటే అందరూ తీసేసుకుంటున్నారు, ఇప్పుడు ఏం తీసుకోమంటే అందరూ తీసేసుకున్నారు. కారణం గవర్నమెంట్ ఏ ప్రతిపాదన చేస్తే దాన్ని తీసేసుకున్నారు జనం. కారణం ఏంటంటే బతుకు తెరువు కోసం, లేకపోతే ఏదైనా మేలు జరిగిద్దని ఆశతో. రేపొద్దున్న అదే లేకపోతే 666 అనే ముద్ర లేకపోతే ఇప్పుడు మెట్రో కార్డు కోసం జనాలు యోతెగ ఎగబడ్డారండి. మెట్రో కార్డు కోసం అంటే చూడండి ఏ దేనికైనా సరే కొంచెం మేలు జరిగిద్దండి జనం. రేపొద్దున్న అసలు ఆ 666 అనే ముద్ర లేకపోతే వాళ్ళకి తిండి ఉండదో, వాళ్ళకి నీరు ఉండదో, వాళ్ళకి ఏ విధమైన సుఖం ఉండదో, కొంచెమో గొప్ప మంచి పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో 666 అనే ముద్ర వేయించుకోవడానికి ఎవరు వెనకాడరు. ప్రాణాల కన్నా ఎక్కువేంటి, ప్రాణాల కంటే ఎక్కువేంటి, ముందు బతకడమే కావాలి అనే ఉద్దేశంతో 666 అనే ముద్ర వేయించుకుంటారు. ఈ 666 అనే ముద్ర ఎవరైతే వేయించుకుంటారో, ఈ 666 అనే ముద్ర గల వారికి, ఈ భూమి మీద 666 అనే ముద్ర గల వారికి, ఆ ప్రతిమకు నమస్కారం చేసేవానికి బాధకరమైన చెడ్డపుళ్ళు పుడతాయి అంటండి. బాధకరమైన చెడ్డపుళ్ళు అంటే సెగ్గడ్డ మీకు తెలుసు కదా. సెగ్గడ్లు ఎక్కడొస్తాయి? ఆ రోజున సెగ్గడ్లు అక్కడ కాదు. కొంతమందిని కూర్చోండి బాబు కూర్చోండి అంటే లేదులేండి మేము కూర్చోను, రెస్పెక్ట్ ఏమో అనుకుంటాం వాళ్ళని. రెస్పెక్ట్ కాదు, కూర్చోలేక అన్నమాట. కూర్చుంటే నొప్పు, ఏమంటే కూర్చుంటే నొప్పు, కూర్చుంటే కొంచెం అలా ఇబ్బంది కరెక్ట్ సరిగ్గా కూర్చొని పర్లేదు, భయంతో అలా కూర్చున్నారేమో అనుకున్నాం. భయం కాదు, కాస్త ఏంటంటే కొంచెం గౌరవం, గౌరవంతో కూడిన భయంతో కూడిన అనుకుంటాం మనం. అది కాదు, కూర్చోలేక అన్నమాట సెగ్గట్లో. ఇప్పుడు సెగ్గట్లు రెండు వస్తేనే ఒకటి వస్తేనే కూర్చోలేకపోతున్నారు కదా. ఒళ్ళంతా బాధకరమైన చెడ్డ పుండ్లు పుడితే కూర్చోలేక, పడుకోలేక, ఏం చేయలేక అసలు అల్లాడిపోతారండి. ప్రపంచంలో ప్రజలు అల్లాడిపోబోతున్నారండి. భయంకరమైన ఈ భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో మిగిలిన వాళ్ళకి జరగబోతున్నాయి. ఎవరెవరైతే బతుకు తెరువు కోసం 666 ముద్ర వేయించుకుంటారో వాళ్ళకి దేవుడు ఉగ్రుడే వారి మీద తన ఉగ్రతను కురిపిస్తూ ఆయన చూడండి ఒళ్ళంతా బాధకరమైన చెడ్డ పుండ్లు అంటే ఇక తట్టుకోగలిగిన సత్తా ఎవడకుండా చెప్పండి. కేకలు బొబ్బలేసేస్తారండి జనం, బాబో అయ్యో కేకలేసేస్తా ఉంటారండి ఈ 666 అనే ముద్ర వేయించుకున్న వారు. ఇక చూడండి ఇక భయంకరమైన పరిస్థితి. అక్కడతో ఆయనకు ఆగలేదండి కోపం. ఆయన అన్నాడు, రెండవ దూత నువ్వు పిర్రనురా నీ పాత్రను సముద్రంలో కురమరించు ఇప్పుడు అన్నాడండి. ఇప్పుడు ఆ ఉగ్రత పాత్ర తీసుకుని వచ్చి సముద్రంలో కుమ్మరిస్తాడు. 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. అంటే ఇప్పుడు సముద్రంలో ఎప్పుడైతే తన ఉగ్రత పాత్రను కుమ్మరించిందో ఈ రెండవ దూత, సముద్రంలో ఉన్న నీరంతా రక్తం అయిపోద్దంట. ఇందాక జరిగిందేంటి 1/3 సముద్రంలో రక్తమైంది, ఇప్పుడు సముద్రం మొత్తం రక్తం అయిపోయిందండి. ఇప్పుడు సముద్రంలో నీరంతా రక్తం అయిపోతే సముద్రంలో జీవులన్నీ చచ్చిపోతాయి. అప్పుడు 1/3 చచ్చిపోయినాయి, ఇప్పుడు సముద్రంలో మొత్తం చేపలు జంతువులు మొత్తం చచ్చిపోతాయి. ఇప్పుడు సముద్రంలో అన్నీ చచ్చిపోతే ఇక ఎలా ఉండదు చెప్పండి. తినడానికి చేపలు ఉండవు. ఇప్పుడు చచ్చిన చేపలు కలేబురాల జంతువుల మీద నుండి వచ్చే విషవాయువుల వల్ల వింత వింత రోగాలు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. సముద్రంలో నీరంతా రక్తం అయిపోయి అసలు ఎంత విపరీతమైన పరిస్థితి. నీసు కంపు ప్రపంచం అంటే 3/4 సముద్రం ఉంది, 1 వంతే భూమి ఉంది. అసలు దాని మీద నుండే వచ్చే వాయువులు మనకి ఇప్పుడు వచ్చే వాయువులు ఎలా ఉంటాయో చెప్పండి. ఇప్పుడు సముద్రంలో అన్నీ చచ్చిపోయినాయి పైకి తేలిపోయి కంపు కొట్టేస్తూ ఆ కంపే మనుషుల మీదకి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వింత 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 పరిస్థితులు ఏర్పడతాయండి, వింత వింత రోగాలు. ఇక మూడవ దూతను పిలుస్తాడు. ఇప్పుడు 3వ దూతను పిలిచినప్పుడు 4వ వచనం, 3వ దూత తన పాత్రను నదులలో జలధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా పరిశుద్ధుడా రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అవును అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి అని బలిపీఠము చెప్పుట వింటిని. జాగ్రత్త వినండి. ఇప్పుడు 3వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించాడంటే జలధారల్లో కుమ్మరించాడండి, నదులలో కుమ్మరించాడండి. ఇందాక 1/3 జలాలు చేదైని మాసిపత్రి అయిపోయినాయి అని మనం ఇందాక మరి చదువుకున్నాం. ఇప్పుడు 1/3 కాదు, మొత్తం జలధారలు మొత్తం నదులు ఏమైపోయినాయి అంటే చేదైపోయినాయి, రక్తం అయిపోయినాయి, చేదు కాదు రక్తంగా మారిపోయినాయి. రక్తం తాగలరా? ఆలోచించండి ఒకసారి. రక్తం తాగలిగిన పరిస్థితి ఉందా మనుషులకి? ఐగుప్తు దేశంలో సేమ్ టు సేమ్ ఇదే జరిగింది. ఐగుప్తు దేశంలో ఐగుప్తీలకు నీళ్లు రక్తం అయిపోయినాయి. అదే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు మాత్రం చక్కగా మంచినీళ్ళు దొరుకుతుంది. కానీ ఇక్కడ చూడండి, మొత్తం నదుల్లో నీళ్ళని రక్తం అయిపోయినాయి, జలధారలో నీళ్ళని రక్తం అయిపోయినాయి. బోరు కొడుతుంటే రక్తం వస్తుంది, ట్యాప్ తిప్పితే రక్తం వస్తుంది, బావిలో నీళ్ళు తోడితే రక్తం వస్తుంది. అసలు నీళ్లు మనిషి తాగటానికి నీళ్ళు లేవండి. ఇక ఇదివరకు ఏదో కొద్దో గొప్ప ఎక్కడో దొరికేది, ఇక్కడ కాకపోతే పక్క ఊర్లో దొరికేది. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా సరే మొత్తం రక్తమే, అంతా రక్తమే. ఏంటయ్యా అసలు ఏంటి మనుషులకు తాగటానికే నీళ్ళు లేవు, రక్తం ఏంటయ్యా, రక్తం తాగి బతకడం ఏంటయ్యా అంటే, నా వాళ్ళని రక్తపాతం చేశారు వీళ్ళు, నా వాళ్ళను చంపి రక్తపాతం చేశారు వీళ్ళు, అదే తాగి బతకాలి, వీళ్ళు అదే తాగి బతకాలంటే న్యాయవంతుడు అయ్యా, నువ్వు న్యాయమే చెప్తున్నావయ్యా, న్యాయమే చెప్తున్నావు, నిజంగా రక్తపాతం చేశారయ్యా, నువ్వు న్యాయమే చెప్తున్నావు అంటారంట. ఇప్పుడు చూడండి, మూడవ దూత తన పాత్రను నదులలో జలధారల్లో కృమ్మరించినప్పుడు భయంకరమైన రక్తం త్రాగి బతకాల్సిన పరిస్థితులు జనం. మొదటి దూత పాత్రను కృమ్మరించినప్పుడు ఏం జరిగింది? బాధకరమైన చెడ్డపుళ్ళు వాళ్ళంతా. రెండవ దూత పాత్రను సముద్రంలో కురమనిస్తే సముద్రంలో నీరంతా రక్తమే, సముద్రంలో జీవులన్నీ చచ్చిపోయాయి, విషవాయువులు వచ్చేసి వింత వింత రోగాలు వచ్చేసింది. ఇక మూడవ దూత ఈ పాత్రను తీసుకువెళ్ళి నదులలో జలధారలో కురమనిస్తే ఇప్పుడు అవన్నీ రక్తం అయిపోయినాయి, రక్తమే తాగి బతకాల్సిన దుర్బలమైన పరిస్థితి అండి. ఎలా తాగుతారండి రక్తం? నీసు వాసన, చీ చీ చీ. ఆ నీసు వాసన తాగలేక జనాలు అల్లాడిపోతూ ఉంటారు. అక్కడతో ఆయన కోపం చల్లారలేదు. కానీ నాలుగో దూతను పిలుస్తాడు, కమాన్ నీ పాత్రను కూడా కురమరించు. అయ్యా ఎక్కడ కురమరించమంటే? ఆ సూర్యుని మీద కురమరించి అంటాడంట. చూడండి ఆ మాట మనం 8-9 వచనాల్లో చూస్తాం. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కురమరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి. కానీ ఆయనను మహిమపరుచున్నట్లుగా వారు మారు మనసు పొందిన వారు కారు. నాలుగవ దూత తన పాత్రను ఎక్కడ కురమరించమని చెప్పాడంటే సూర్యుని మీద కురమరించాయి. ఇప్పుడు సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. ఏం అధికారం? ప్రచండమైన వేడిమితో ప్రజలను కాల్చే అధికారం సూర్యునికి ఇవ్వబడిద్దంట. అంటే నేను అనుకున్న మధ్యలో ఉన్న ఓజోన్ పొర, ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల పొల్యూషన్ తగ్గి అదంతా ఆ ఓజోన్ పొర మళ్ళీ కలుస్తుందని, ఆ రోజున అసలు ఓజోన్ పొరే లేకుండా అయిపోతాను. ఓజోన్ పొర లేకపోతే డైరెక్ట్గా సూర్యుని కిరణాలు మనిషి మీద పడితే ఏమైద్దో చెప్పండి ఒకసారి. ఈ కండ బయట వెళ్తుంటే కరిగిపోద్దంట, అంత వేడి వచ్చేస్తంట, కండ కరిగిపోతాయి, పాకలు తగలడిపోతాయి, రేకుల చెట్లు పట 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 పేలిపోతాయి బాంబులు పేలినట్టు, స్లాబులు కూడా బిట్లు ఇచ్చేస్తాయి అంటే ఆ విపరీతమైన వేడి ఎక్కడ తట్టుకోగల? దానికి అధికారం ఇస్తాడంట దేవుడు. కాల్చేయి, కాల్చిపడే వీళ్ళని, జనాల్ని విపరీతంగా కాల్చే అధికారం. ఇంత విపరీతంగా కాలుస్తుండే పచ్చదనం ఏముంటుందో చెప్పండి. ఇంకా పచ్చని చెట్టు, పచ్చని పైరు, పచ్చని పొలాలు, ఇక పచ్చదనేది ఏది ఉండదు. అంత వేడిమితో సూర్యుడు కాలుస్తూ ఉంటే పచ్చదనం అంతా ఎండిపోద్దండి. భయంకరమైన పరిస్థితి అండి. వేడి గాలులు విపరీతం అండి, విపరీతం అండి, విపరీతం. ఏమంటే ఇలా జరుగుతుంటే అంత భయంకరమైన వేడైతే అప్పుడు ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న ఈ మంచు పర్వతాలన్నీ కరిగిపోతాయి దెబ్బతో. మంచు పర్వతాలు కరిగిపోయి ఈ పర్వతాల్లో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతే సముద్రాలు పొంగి మళ్ళీ జనం మీదకి వచ్చేసి జనం వినాశనం అయిపోతారండి. ఎటు చూచినా వినాశనమేనండి, ఎటు చూచినా. సూర్యుని మీద ఎప్పుడైతే ఉగ్రత కురమరించబడిందో, ఉగ్రత పాత్ర, ఎంత వినాశనం జరుగుతుందో చూడండి, ఎంత వినాశనం. జనాలు బయటికి వెళ్తే చస్తారు, ఇంట్లో ఉన్నా సరే భయంకరమైన పరిస్థితి. అప్పటికే నీళ్లు లేని పరిస్థితి అండి. అంత మాత్రమే కాదు, భయంకరమైన మరి పొక్కులు ఒళ్ళంతా రావటం, బాధకరమైన చెడ్డ పుళ్ళు రావడం, వాటి వల్ల భయంకరమైన పరిస్థితి. సముద్రంలో నీరు రక్తం అవడం వల్ల అప్పుడు భయంకరమైన ఆ విష వాయువుల వల్ల వింత వింత రోగాలు రావటం. నీళ్ళు లేవు. ఏంటండి బాబు ఈ భయంకరమైన పరిస్థితి? ఇప్పుడు సూర్యుడు ఇంత ప్రచండమైన వేడితో కాల్చేస్తుంటే ఏంటండి బాబు ఈ భయంకరమైన పరిస్థితి? అసలు ఎటు చూసినా నెమ్మది లేదు, ప్రపంచానికి శాంతి లేదు, నెమ్మది లేదు. ఎంత విపరీతం జరుగుతున్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతున్నా సరే జనాలు మారతారేమో అని ఇంకా జాలిగల దేవుడు చూస్తున్నాడండి. అప్పుడు మారినా, అప్పుడు వాళ్ళ దేవుని పాదాల మీద పడి తప్పైందయ్యా, క్షమించండి అయ్యా అడుగుతారేమో అని చూస్తున్నాడు దేవుడు. చూడండి ఆ మాట అక్కడ ఆయన ఆశపడిన ఆ మాట మనం చూస్తాం 9వ వచనంలో. మూడవలైన దేవుని నామమును అప్పుడు వాళ్ళు దూషించారంట, కానీ ఆయన మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందారేరి. మారు మనసు పొందలేదు, వాళ్ళు మనసులు మార్చుకోలేదు, కానీ ఇంకా దేవుని తిడుతున్నారంట, ఇంకా దేవుని తిడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించండి. అక్కడతో ఇంకా ఆగలేదు. ఆయన్ని తిడుతుంటే ఆయన ఊరుకుంటాడా? ఐదవ దూత తన పాత్రను కుమ్మరించాడు. ఇప్పుడు ఐదవ దూత ఎక్కడ కుమ్మరించమంటారయ్యా అని అంటే, ఇప్పుడు ఐదవ దూత తన పాత్రను సింహాసనం మీద ఆసీనుడైన వాని మీద కుమ్మరించమన్నాడు. ఇంతకీ సింహాసనం మీద ఎవడున్నాడు? క్రీస్తు విరోధి ఉన్నాడు. క్రీస్తు విరోధి సింహాసనం మీద కుమ్మరించాడు. చూడండి, ఆ మాట నేను చదువుతాను. 10-11 వచనాలు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను కరుచుకొనుచూ ఉండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఐదవ దూత తన పాత్రను ఈ క్రూర మృగం యొక్క సింహాసనం మీద, అంటే క్రీస్తు విరోధి సింహాసనం మీద కుమ్మరిస్తే యూదులంతా తిరుగుబాటు చేస్తారండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. యూదులంతా ఎప్పుడైతే వాడి మీద తిరుగుబాటు చేస్తాడో, వాడి నిజస్వరూపం అప్పుడు వరకు జనాలకి తెలియదు. యూదులంతా వాడికి సపోర్ట్గా ఉంటారు. అప్పుడు సపోర్ట్గా ఉన్న యూదులంతా వాడికి వ్యతిరేకం అవుతారు. వీడు క్రీస్తు విరోధి, వీడు క్రీస్తు విరోధి అని తెలియక మేము మెస్సయ్య అనుకుని వీడిని మేము వెంబడించాం, శాంతి దూతాన్ని వీడిని వెంబడించాం, కానీ క్రీస్తు విరోధి, వీడితో మాకు సంబంధం లేదని ఇప్పుడు యూదులంతా కూడా తిరుగుబాటు చేస్తారు. యూదులకు సపోర్టుగా ఉన్న వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. ఇజ్రాయేలీలంతా తిరుగుబాటు చేస్తారు. వాళ్ళ మీద వీడు కత్తి కట్టి వాళ్ళని చంపడం ప్రారంభిస్తాడు ఊచకోత. ఇక ఆ ఊచకోత కోస్తున్న సమయంలో వాడి రాజ్యం చీకటి కమ్మెను అనే మాట మనం చూస్తాం. చూడండి, వాడి రాజ్యం చీకటి కమ్మటం అంటే దాని అర్థం ఇక వాడు కొలాప్స్ అవడం ప్రారంభమైంది. ఇక వాడు అంతకంతకు దిగజారిపోవడం, వాడి కొలాప్స్ అవడం. ఇక వీడు కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. వాడి దెబ్బ మీద దెబ్బ, వాడి కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. దెబ్బ తింటా ఉంటాడు, కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. భయంకరమైన పరిస్థితి. జాగ్రత్తగా గమనించాల్సిందిగా ప్రియ దేవుని బిడ్డలారా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇక వాడి పరిస్థితులు కొలాప్స్ అయిపోయి వాడి దెబ్బ తినేస్తున్నాడు. వాడు రౌతుడైపోయి జనం మీద పడిపోతున్నాడు. ఇక వాడి కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయాడు. అంతవరకు కూల్గా కామ్గా వాడు చక్కగా అద్భుతమైన పరిపాలన చేసిన వాడు అంతా ఉల్టా అయిపోతున్న పరిస్థితులన్నీ. వాడు రాజ్యం చీకటి కమ్మింది. ఇక వాడు డిక్లైనింగ్ స్టార్ట్ అయిందనమాట. క్రీస్తు విరోధి పతనం ఇక స్టార్ట్ అయింది. దేవుని సింహాసనం, దేవుని దగ్గర నుండి ఉగ్రత వచ్చి వాడి సింహాసనం మీద పడింది. ఇక వాడు పతనం స్టార్ట్ అయింది, వాడు పతనం అయిపోతున్నాడు. ఇలాంటి పతనం అయిపోయే పరిస్థితుల్లో వాడు రౌతుడే జనాలను ఇబ్బంది పెడుతుంటే, అంతకుముందు దేవుడు రౌతుడే, దేవుడు సూర్యుని ప్రచండమైన వేడిమితో కాల్చే అధికారం, నీళ్లు లేకుండా చేసిన పరిస్థితి, సముద్రంలో నీళ్లు రక్తం అయిపోతాయి, అక్కడ నుండి విషవాయువులు రావడం, ఇవన్నీ చూచి జనాలు మారతారేమో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూడండి, అప్పుడు మారిన దేవుడు వారికి ఇంకొక ఛాయిస్ ఇద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. ఏం జాలిగల దేవుడు అండి. మన పిల్లల్ని మనం ఎందుకు కొడతాం? మన పిల్లల్ని మనం కొట్టడానికి గల కారణం వాళ్ళు మారతారనా, చావగొట్టాలనా? మన దేవుడు కూడా అలాంటి వాడండి. తన కుమారుని ఒక తండ్రి ఎలా ప్రేమిస్తూ శిక్షిస్తూ ఉంటాడో, ఇప్పుడు దేవుడు శిక్షిస్తూ కూడా మళ్ళీ ప్రేమతో జాలితో చూస్తున్నాడు, మారతారేమో అని. కానీ వాళ్ళ సంగతి ఎలాగుందో చూడండి. 11వ వచనం, తమకు కలిగిన ఆ వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకముందున్న దేవుని దూషించారంట వీళ్ళు. కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందలేదంట అండి. మారు మనసు మాత్రం పొందలేదు. వాళ్ళు అలా దేవుణ్ణి దూషిస్తూ ఉండగా నాలుకలు కొరికేసుకున్నారంట. బాధ తట్టుకోలేక అటు నాలుక కట్ అయిపోయింది. అప్పుడు నాలుకలు కొరికేసుకుంటే నాలుక మధ్యలో కట్ అయిపోవడం భయంకరమైన పరిస్థితి అండి. వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి దూషించేస్తూ వాళ్ళ నాలుకలు కొరికేసుకున్నారు. బాధ తట్టుకోలేక ఒక్కోసారి బాధ ఎక్కువైపోతే నాలుగు పెట్టి కొరికేస్తున్నారు, గట్టిగా అనేసుకున్నవి వీళ్ళు నాలుగులే కట్ అయిపోయినాక. చూడండి, బాధలో ఏం బాధలండి బాబు, ఏం బాధలండి. చే అసలు భూమి మీద మిగిలిపోతే ఏంటండి పరిస్థితి ఊహించండి. ఐదవ దూత కుమ్మరించి ఉగ్రత సింహాసనం మీద కుమ్మరించినప్పుడు, ఆ క్రీస్తు విరోధి సింహాసనం మీద కుమ్మరించినప్పుడు పరిస్థితి ఎంత విపరీతం, ఎంత దుర్బలమైపోయిందో మనం విన్నాం. ఇంకక్కడికి ఆగలేదు. ఆయనకి ఆరవ దూతను పిలిచాడు. కమాన్, నీ ఉగ్రతను కూడా కుమ్మరించు అన్నాడు. ఇప్పుడు ఆరవ దూత తన ఉగ్రతను ఎక్కడ కుమ్మరించాడో చెప్పిన, యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించాడు. యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించేటప్పటికీ ఆ మహానది ఎండిపోయినంద, ఒక్క దెబ్బకి ఎండిపోయిందంట. మాట చెప్పిన, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మధ్యలో నుండి 1800 మైళ్ళు అలా చీల్చుకొని, ప్రపంచాన్ని చీల్చుకొని ప్రయాణం చేస్తూ వెళుతున్న నది అండి యూఫ్రటీస్ మహానది. ప్రపంచంలో ఏ నది అయినా ఎండిపోద్ది, కానీ ఈ నది మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదండి. కానీ ఇప్పుడు ఆ యూఫ్రటీస్ మహానది పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, మోకాళ్ళ లోతుకు వచ్చినాయి అంట నీళ్లు. ఇప్పుడు ప్రస్తుతం మోకాళ్ళ లోతుకు నీళ్లు న్యూస్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మోకాళ్ళ లోతుకు దేనికి సంకేతం అంటే ఇప్పుడు మన నదుల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయంటే కొన్నాళ్ళకి ఆ మోకాళ్ళ నీతల్లా శీలమండ లోతుకు వెళ్ళింది, ఆ తర్వాత నీళ్ళే ఉండవు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు కూడా యూఫ్రటీస్ అనే మహానది కూడా నువ్వు ఉగ్రత కురమరించి ఆ రోజుకి నేను ఎండిపోయి కనిపిస్తానయ్యా, నువ్వేం చెప్పితే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీ అన్నట్టుగా రెడీ అయిపోతుంది యూఫ్రటీస్ మహానది. అసలు యూఫ్రటీస్ అనే మహానది గురించి ఏదేను వనములో ప్రవహించడం ప్రారంభమైంది. ఆది కాండంలో కనిపిస్తుంది యూఫ్రటీస్ అనే మహానది 2వ అధ్యాయంలో అక్కడ బిగిన్ అయింది యూఫ్రటీస్ మహానది. అక్కడ నుండి ప్రవహిస్తున్న నది ఎప్పటి వరకు కూడా ఆ నది ప్రవహిస్తూనే ఉంది. 1800 మైళ్ళు అటు తూర్పును ఇటు పడమరను విడగొట్టుకుంటూ ప్రపంచం మధ్యలో నుండి ప్రవహించుకుంటూ వెళుతుంది. మెసపటోమియా దేశం, ఇరాక్ ఆ ప్రాంతంలో ఏమండి, ఆ ప్రాంతంలో మరి ఇంతకుముందు ఇందాక కూడా నేను మరి పొద్దున్న సంగతి కూడా నేను మాట్లాడుతూ అక్కడ నేను అప్పటికే టైం ఎక్కువ అయిపోయిందని దాని గురించి నేను చెప్పడం మానేశాను. నేను 6వ దోత బోర ఊదినప్పుడు జరిగిన సన్నివేశాల గురించి నేను మాట్లాడుతూ అక్కడ యూఫ్రటీస్ అనే మహానది గురించి, ఆ నదీ తీరాన జరిగిన సన్నివేశాల గురించి, అక్కడ జరిగిన బాంబింగ్ గురించి అక్కడ మీకు చెప్పాను. యాటమ్ బాంబ్ ప్రయోగం చేస్తారని అక్కడ చెప్పాను. మరి దాన్ని ఏమంటారు, యుద్ధ బంకర్స్ అక్కడ ప్రయోగం చేస్తారని, తర్వాత గన్స్ బాంబ్స్ రకరకాల ప్రయోగం చేసి భయంకరమైన యుద్ధం జరిగిద్దని, యుద్ధ విమానాలు వాటి మీద వచ్చి యుద్ధం చేస్తారని, వినాశనం జరిగిద్ది భయంకరంగా అని మీకు నేను చెప్పాను. ఇంతకీ ఆ స్పాట్ ఎలాంటిదో చెప్పనా, యూఫ్రటీస్ మహానది పక్కన ఉన్న స్పాట్, కయ్యను హేబేల్ని చంపేసిన స్పాట్ అదే. ఫస్ట్ హత్య జరిగింది అక్కడే, 2వది నావహు వాడకట్టింది కూడా అక్కడే, జలప్రళయంతో సర్వనాశనం అయిపోయినప్పుడు వాడకట్టింది అక్కడే. ఇంకో 3వ చెప్పనా, ఆదికాండం 11వ అధ్యాయంలో నెమ్రోదు కట్టాడే బాబేలు గోపురం, ఆ బాబేలు గోపురం కట్టిన స్థలం కూడా అదే. అంటే దేవునికి విరోధంగా బాబేలు గోపురం కట్టి దేవునికే వ్యతిరేకంగా మాట్లాడినోడు నెమ్రోదు, అది అక్కడే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ నదిలో, ఆ యూఫ్రటీస్ అనే మహానదిలో ఇప్పుడు ఆ 6వ దూత తన ఉగ్రత పాత్రను కృమ్మరించినప్పుడు ఏదేను వనములో నుండి కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ ప్రవహించుకుంటూ వెళుతున్న నది ఆ రోజు ఎండిపోద్దాను. ఎందుకు ఎండిపోద్దో చెప్పనా, అది ఎండిపోయినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయటానికి 3 అపవిత్రాత్మల నోటిలో నుండి 3 కప్పలాంటి బయటకు వస్తాయండి. ఇప్పుడు ఈ 3 కప్పలాంటి బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్న రాజులందరినీ పోగేసి యుద్ధానికి తీసుకొని వస్తారంట. అప్పుడు వాళ్ళు రావడానికి దారి ఈజీ అవటానికి, వాళ్ళు ఈజీగా ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేసి యుద్ధం చేయడానికి వాళ్ళు ఎంచుకునే దారి ఇది, నది ఎండిపోతుంది కదా, ఈ దారిలో వచ్చేస్తే ఈజీగా ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ అయిపోవచ్చు కనుక అందరూ ఆ దారిలో వచ్చేస్తారండి. యూఫ్రటీస్ అనే మహానదిలోకి ఈ దారిలోకి వచ్చేసి వాళ్ళు ఈజీగా ఎంటర్ అయిపోతారు, ఈజీగా ఎంటర్ అయిపోతారు. ఎంతకీ ఆ తూర్పు వైపున అనే మాట అక్కడ మనం చూస్తాం. చూడండి, నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయాను. తూర్పు వైపు నుండి వచ్చే రాజులు ఎవరు? ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపుగా ఉన్న దేశం ఏంటో చెప్పనా, చైనా దేశం. చైనా దేశం యొక్క చిహ్నం ఏంటి? డ్రాగన్, అచ్చం దెయ్యం, దెయ్యం గాడు బయలుదేరతాడు అనమాట. ఇప్పుడు చైనా దేశం నుండి వీళ్ళు కొంతమందిని, ఆ దేశానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరినీ పోగేసుకొని, అలా పోగేసుకుంటూ వాళ్ళని యాడ్ చేసుకుంటూ, ఇక అరబ్ కంట్రీస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ అటువైపు నుండే కదా ఇప్పుడు ఇరాన్, ఇరాక్, మరి బాగ్దాద్, ఈ ప్రాంతాల మీద నుండేనండి ఇది వచ్చేది ఈ యూఫ్రటీస్ నది. ఇప్పుడు ఈ నది గుండా వీళ్ళందరినీ పోగేసుకుంటూ కలుపుకుంటూ అలా వస్తాడండి ఇజ్రాయెల్ మీదకి. ఎందుకంటే ఇజ్రాయెలులో ఆల్రెడీ అక్కడ క్రీస్తు విరోధి అక్కడ పరిపాలన చేస్తూ వాడు హెల్ప్ కొడతాడండి, మీరంతా వచ్చి నాకు హెల్ప్ చేయండి, ఈ మొత్తం యూదా జాతి అనేది లేకుండా మొత్తం అంతమొందించేయాలి, వాళ్ళే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా ప్రభుత్వం లేకుండా చేస్తున్నారు అనేటప్పటికీ వీళ్ళందరూ వచ్చేస్తారండి సపోర్టివ్గా. వీళ్ళందరూ వచ్చేస్తే వీళ్ళందరూ ఎవరి మీద కత్తి కట్టి, ఒక్క యూదా జాతి మీద. యూదా జాతి అంటే దేవునికి ప్రత్యేకం. ఒక్క యూదా జాతి మీద కత్తి కట్టి వీళ్ళంతా వచ్చేస్తారండి అదే ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళంతా అలా యూఫ్రటీస్ మహానదిలో అలా బయలుదేరి వచ్చేస్తూ వీళ్ళందరినీ ఎక్కడ తీసుకొస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఈ బారి తట్టుకోలేక యూదులంతా ఎక్కడ దొరుకుతుందా సందు, ఎక్కడ దాక్కుందామని పరిగెత్తుకుంటూ మెగెద్దోన్ అనే ప్రదేశానికి వస్తారంటండి. వాళ్ళు చూడండి 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 ఆ మాట మీకోసం నేను చదువుతానండి 14వ వచనం కానుండి చదువుతున్నాను చూడండి 14వ వచనం అవి సర్వాధికారైన దేవుని మహా దినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హెర్మిగదోన్ అను చోటుకు వారిని పోగు చేశాను చూడండి చూడండి ఈ హెర్మిగదోన్ అనే చోటుకి వీళ్ళందరినీ పోగు చేశాడు ఏ హెర్మిగదోన్ అనే చోటు దీని యెహోషాపాతు లోయ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ హెర్మిగదోన్ అనే చోటు ఇది ఎక్కడుందంటే ఒలీవల కొండ దిగున ఉంది ఇప్పుడు అక్కడే ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు కూడా జరిగినాయండి భారీ భారీ యుద్ధాలు జరిగినాయి ఇది పెద్ద లోయ ఇప్పుడు ఆ ప్రదేశానికి వీళ్ళందరూ పోగేసుకుని వచ్చేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తుకుంటూ ఎక్కడన్నా దాక్కునే సందుంటే బాగున్నాం అనుకున్నప్పుడు వీళ్ళని కాపాడటానికి మన ప్రభు అయిన యేసయ్య ఆయన రెండవ రాకడలో రెండవ ఘట్టం నేను మీకు చెప్పాను చూడండి పోయిన వారం ఆయన మేఘారుడై ఆయన వస్తూ ఉన్నాడు ఆయన అలా వచ్చి తన పాదాన్ని ఒలీవల కొండ మీద పాదాన్ని మోపుతాడు అది మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తాం ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారును ఆయన చూచేతారు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అన్న ప్రవచనం ఆ రోజు నెరవేరబోతుంది జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఆ ప్రవచనం నెరవేరబోతుంది ఆయన వచ్చి ఆయన పాదాన్ని ఒలీవల కొండ మీద మోపినప్పుడు ఆ ఒలీవల కొండ తూర్పు వైపును పడమర వైపునకు ఉత్తర వైపునకు దక్షిణ వైపునకు చీలిపోయి మధ్యలో పెద్ద లోయ ఏర్పడుతుందంట అమ్మ దొరికింది సందు అని వీళ్ళందరూ ఆ లోయలోకి వెళ్ళిపోతారంటండి ఇశ్రాయేలీలంతా దాక్కుండా అమ్మ దొరికింది సందు అని లోనికి వెళ్ళిపోతారు యేసయ్య వచ్చిన ఆ సన్నివేశం చూడటానికి కూడా ఆశ లేదు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో పరిగెత్తుతూ ఆ లోయలో వాళ్ళు దాక్కుంటే ఆ సమయంలో ఈ లోయలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని నాశనం చేసేద్దామని వీళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద పడిపోతుంటే ఆయన దిగుతాడంట వాళ్ళ మీదకి ఆయన యుద్ధం చేస్తాడంట ఆ యుద్ధం పేరే హెర్మిగదోన్ యుద్ధం దీని గురించి హాలీవుడ్ పిక్చర్ కూడా తీశారండి హెర్మిగదోన్ అని హాలీవుడ్ పిక్చర్ దీని గురించి చాలా 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 కథనాలు ఉన్నాయి అసలు ఆ యుద్ధం ఎలా జరగబోతుందో చెప్తాను మీకు ఆ కథనాలన్నీ కాదు బైబిల్ ఏం చెప్తుంది హెర్మిగదోన్ యుద్ధం అది ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది మీకు అంత క్లారిటీ ఇస్తాను నేను హెర్మిగదోన్ యుద్ధం జరిగినప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 19-20 వచనాలు మీకోసం చదువుతున్నాను చూడండి కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలపట త్రొక్కబడెను 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను ద్రాక్షల తొట్టిలో కొడవలుంది ఆయన చేతిలో ఆ కొడవలతో ద్రాక్ష గెలలు కోసి వాటిని తొట్టిలో వేసి వాటిని తొక్కితే ఆ తొక్కినప్పుడు ఆ తొట్టిలో నుండి ద్రాక్ష రసం రావాలి కానీ ఏమొచ్చింది రక్తం వచ్చింది ఇంతకీ ద్రాక్షల తొట్టి ఏదో కాదు ఆ యెహోషాపాతు లోయ హెర్మిగదోన్ అనే చోటు వచ్చిన క్రీస్తు విరోధి వాని అనుచరులందరినీ అక్కడ ఓచకోత కోయటం ఆయన ప్రారంభిస్తే భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అంత భయంకరమైన వధ ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండలేదు అంత వధ జరగబోతుంది ఎంత వధో చెప్పనా మీకు అక్కడ నుండి రక్తం 100 కోసుల దూరం అని రాసిందో చూడండి 20వ వచనం 100 కోసుల దూరం గుర్రం కళ్ళెం అంత ఎత్తు గుర్రం కళ్ళెం అంటే నేను అనుకున్నా ఆ నోరు నిలబెట్టామనుకున్న గుర్రం కనీసం ఈ హైట్లో ఉంటుంది కదా ఈ హైట్లో ఉంటుంది గుర్రం కళ్ళెం అంత ఎత్తు ఇంత ఎత్తున 100 కోసులు అంటే 150 కిలోమీటర్లు అట్లీస్ట్ 150 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి విజయవాడ నుండి లెక్కేస్తే రాజమండ్రి అంత దూరం రక్తం ప్రవహిస్తుందంట కాలవల్లాగా యెరూషలేము వీధుల్లో రక్తం కాలవలా ప్రవహిస్తుందంట అంత వధ జరగబోతుంది ఆ రోజున అంత వధ జరగబోతుంది అసలు ఈ ప్రాంతాల బౌండరీస్ కూడా మీకు చెప్తాను ఎక్కడి నుండి ఎక్కడ వరకు అని యెషయా భక్తుడు ప్రవచించాడు ఆ 100 కోసుల దూరం ఎక్కడి నుండి ఎక్కడ వరకు అని యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం చూడండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం అక్కడ మొదటి వచనంలో ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు అనుంది కదా 63వ అధ్యాయం మొదటి వచనం రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు? మూడవ లైన్ చూడండి. బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవరు? ఆ తర్వాత రెండవ వచనం నీ వస్త్రములు ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచూ ఉండున వాని బట్టల వలె ఉన్నవేమి అంటుంటే అప్పుడు ఆయన అంటున్న మాట కోపించుకొని మూడో లైన్లో అంటున్నాడు కోపించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగ త్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులాయను. అంటే చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి వాళ్ళని పగ తీరా తొక్కుతూ వాళ్ళను ఊచకోత కోస్తున్నాడు. ఎదోము నుండి బోస్రా వరకు 150 కిలోమీటర్ల దూరం, ఇది 100 కోసల దూరం. ఎదోము నుండి బోస్రా, ఇదిగో ఇక్కడ అంటున్నాడు 100 కోసుల దూరం మట్టుకు గుర్రం కళ్ళెమంత ఎత్తున రక్తం కాలువలా ప్రవహించబోతుందంట. అమ్మమ్మమ్మమ్మ భయంకరమైన ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారు, లక్షలు అంటే తక్కువ, ఇది కోట్ల మంది చచ్చిపోతేనే అంత రక్తం అంత కాలువలా ప్రవహిస్తుంది. కాలువలా ప్రవహించే అంత రక్తం ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత వధ జరిగిందా? భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. ఎవరెవరి మధ్య యుద్ధం? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకును క్రీస్తు విరోధి అనుచరులకు మధ్య జరగబోతున్న భయంకరమైన యుద్ధం అదే హెర్మెగద్దోను యుద్ధం. ఆ యుద్ధం ప్రతీకారం ఇలా ఉండబోతుందండి. ఆయనే యుద్ధం చేస్తే ఆయన సింగిల్ హ్యాండ్తో ఇంత యుద్ధం చేయబోతున్నాడు. ఆయన ఇంతమందిని ఓచకోత కొయ్యబోతున్నాడు. ఆయన అప్పుడు మొత్తం శవాలే. ఎవరు పూడుస్తారండి శవాల్ని? కంపు కుట్టేస్తుంది పట్టణం అంత, ఎడు చూసినా శవాలే, మొత్తం శవాలే. ఇప్పుడు ఈ శవాల్ని తినటానికి పిలుస్తాడంట పక్షుల్ని, ఈ శవాల్ని తినటానికి పిలుస్తాడంట. 19వ అధ్యాయం చూడండి ఒక్కసారి. మరి ఈ శవాల్ని ఎవరు తీస్తారు, ఎవరు పూడుస్తారు? అవి తినటానికి వెరైటీగా ఆల్రెడీ పక్షులు రెడీ అయిపోయినాయి. అవి ఆల్రెడీ తిరుగుతున్నాయంట ఇజ్రాయెల్ దేశంలో, అక్కడక్కడ తిరుగుతున్నాయంట. ఆ పక్షుల గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఆ పక్షులను పిలుస్తాడంట. ఏంటో ఒక్కసారి మీకోసం నేను చదువుతాను చూడండి. 19వ అధ్యాయము 18వ వచనం ప్రకటన గ్రంథం. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వాని మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశ మధ్యమున ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఆకాశ మధ్యమున ఎగురుతున్న సమస్త పక్షులు, మాంసం తినే పక్షులు, అవి ఏంటంటే రాబందులు అంటారు. రాబందులకు కనీసం 2-3 రెట్లు పెద్దగా ఉన్నాయంట. అవి తిరుగుతున్నాయంట, పక్షులు తిరుగుతున్నా ఉంది అంట. అవి ఎక్కడంటే గొల్గొతా ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయంటండి. వాటిని చూచిన వాళ్ళు అవాక్కైపోతారు. ఏం పక్షిరా బాబు, ఇది ఇంత ఉంది ఏంటది, ఇలా ఊరినది అలా తిరుగుతూ ఉంటే దాన్ని చూస్తేనే భయం ఎత్తిపోతున్నాడు జనానికి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్కటి మీద పడి తినేస్తూ ఉంటుందంట. ఇప్పుడు మొత్తం ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారు. ఈ కోట్ల మందిని పక్షులే తినేస్తాయి, కోట్ల మందిని పక్షులే తినేస్తాయి. ఆ పక్షులు తినటానికి, మనుషులను తినటానికి, మనుషుల మరి స్వారీ చేసుకుంటూ వచ్చిన గుర్రాలను తినటానికి ఇప్పుడు ఈ పక్షులన్నిటిని పిలిస్తే పక్షులన్నీ వచ్చి శుభ్రంగా విందంట. వాటికి భయంకరమైన విందు, మొత్తం క్లీన్ అండ్ నీట్ అయిపోబోతుంది. భయంకరమైన వదగదండి. అన్ని వింటుంటే గుండెలు అవిసిపోతున్నాయి. మీకు చెప్తూ నేను ఎంతో భయపడుతున్నాను, వింటూ మీరెంతో భయపడుతున్నారు. అమ్మో ఎంత జరగబోతుంది, ఈ ప్రపంచంలో మిగిలిపోతే ఇదే పరిస్థితి. 6వ దూత బోర ఊదటం ఎంత వినాశనం జరిగిందో చూసాము. ఇప్పుడు 7వ దూత ఏడవ ఉగ్రత పాత్ర పట్టుకొని, 7వ దూత తన ఉగ్రత పాత్రను పట్టుకొని కుమ్మరించడానికి రెడీ అయిపోయాడు. 17వ వచనం. అయ్యా ఎక్కడ కుమ్మరించమంటావయ్యా? ఆల్రెడీ ఒక పాత్ర ఎక్కడ కుమ్మరించాడు? భూమి మీద. ఇంకొక పాత్ర సముద్రంలో, ఇంకొక పాత్ర నదుల్లో, ఇంకొక పాత్ర సూర్యుని మీద, ఇంకొక పాత్ర సింహాసనం మీద, ఇంకొక పాత్ర యూఫ్రటీస్ అనే మహానది మీద. ఇప్పుడు ఈ పాత్ర ఎక్కడ కుమ్మరించమంటావయ్యా? 7వ పాత్ర. ఆయన అంటాడు 17వ వచనం, 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములోనూ ఉన్న సింహాసనము నుండి వచ్చెను. చూడండి ఎక్కడ కుమ్మరించాడు అంటే 7వ దూత వాయుమండలముల మీద, వాయువుల మీద, అంటే గాలిలో, అలా గాల్లో కుమ్మరించాడు అంతే. శూన్యములలా గాల్లో కృమించారు తన వక్రత పాత్రని. కృమ్మరిస్తే ఏం వినబడుతుందో చెప్పనా, ఇంకేముందయ్యా, క్లోజ్, సమాప్తమైపోయిందయ్యా, ఇంకేముంది, ఎవడున్నాడు, ఇక సమాప్తమైపోయిందయ్యా అని చెప్పు ఒక శబ్దం వినబడింది. అప్పుడు ఏం జరిగింది? 18వ వచనం, అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపం కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపం కలుగలేదు, అది అంత పెద్దది. అప్పుడు చూడండి, పెద్ద భూకంపం. ఇప్పటి వరకు భూమి పుట్టినప్పటి నుండి అలాంటి భూకంపం ఎప్పుడూ జరగలేదా? ఇంతకుముందు జరిగిన ఒకటి రెండు భూకంపాలు అలాంటి, ఇప్పుడు వాటికంటే భయంకరం. ఇదే పెద్ద పద్ధతి అని చెప్పబడినప్పుడు ఇంకెంతకన్నా పెద్ద భూకంపం అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఈ పెద్ద భూకంపానికి మొత్తం ప్రపంచం అలా పగిలిపోద్దంటండి. చూడండి, మాట చదువుతాను నేను. పెద్ద భూకంపం ఎప్పుడు జరగలేదు అని, అంత పెద్దది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాల అయింది. అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రత అను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెవని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసి, ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనపడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఇంకెక్కడున్నారండి అని మీరు అనుకోవచ్చు. ఇక మిగిలిన ప్రపంచం ఉన్నారు, చైనా, ఇరాన్, ఇరాక్, ఆ బెల్ట్ మొత్తం వెళ్ళిపోయారు, అంతే. యుద్ధానికి మొత్తం అయిపోయారు కోట్ల మంది. ఇక మిగిలిన ప్రపంచం ఉంది కదా, ఈ మిగిలిన ప్రపంచం మీదకి పెద్ద పెద్ద వడగండ్లు పడుతున్నాయి అంటండి. పెద్ద పెద్ద, ఎంతెంత ఖరీదు, ఎంతెంత బరువు, 5 మనుగుల బరువు గల పెద్ద పెద్ద వడగండ్లు. మనుగంటే ఎన్ని కేజీలో? నాకు తెలిసి ఎవరో అన్నారు 20 కేజీలని. ఇప్పుడు 5 మనుగులు అంటే 100 కేజీల బరువు ఉన్న వడగండు పడితే ఏమైందో చెప్పండి. 100 కేజీల బరువు, అది ఆకాశం నుండి అది అంత స్పీడ్గా వచ్చి ఒక్క దెబ్బలో పడితే, ఎంత సైజులు ఉన్న వడగండు పడితేనే టెంక పగిలిపోతుంది దెబ్బతో. ఇప్పుడు ఈ 100 కేజీల బరువు ఉన్న వడగండు వచ్చి ఒక్కసారి స్లాబ్ మీద పడింది అని కూడా, ఒక్కసారి స్లాబ్ పగిలి మళ్ళీ కిందది కూడా పగిలి, అలా కిందది పగిలికుండా వెళ్ళిపోద్ది, అంతే. ఒక్కసారి ఊహించండి, ఇలాంటి భయంకరమైన వడగండ్లు పడబోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి మారిపోయారా అంటే దేవుని దూషించరు అనే మాటే చూస్తున్నాం. అప్పుడు కూడా దేవుని దూషించారు పనికి మానవాళ్ళు. వాళ్ళు అప్పటికి కూడా మారలేదు, మారతారేమోనప్పటికి కూడా చూశాడు. చూడండి, జాలిగల దేవుడు అండి మన దేవుడు. ఇప్పుడు చూస్తున్నాడు, అసలు ఇవేమీ లేకుండా, ఇవేమీ ఇంకా రాకముందే ఈ వాక్యాల ద్వారా, ఈ చిన్ని చిన్నివి పంపించి వీటి ద్వారా మనల్ని మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మారిపోయిన వాళ్ళు ధన్యులు. రేపొద్దున్న పెద్ద పెద్ద దెబ్బలు కొట్టి మార్చే ప్రయత్నం చేస్తాం. పిల్లల్ని ఏం చేస్తాం? ఏయ్ అంటాం మనం. వాళ్ళు మారిపోయారో ధన్యులు, మారలేదో ఏం చేస్తాం మనం? ఎక్కడ్రా కర్రా, ఎక్కడ్రా కర్ర, ఎక్కడ్రా అంటాం. అప్పటికి మారారో ఓకే, అప్పటికి మారలేదు, ఇక దబిడి దిబిడే కోటింగే, ఇంకా మామూలు కోటింగ్ కాదు అని ఒకసారి ఆలోచించి, ఈ కోటింగ్ ఎందుకు ఇస్తాం? ముందు కేకేసాం భయపెట్టి, ఇప్పుడు ఎందుకు భయపెడతాం? మారతారని. ఇప్పుడు కేకేస్తున్నాడు ఆయన చిన్నిగా, ఏ కర్రది, చిన్ని దెబ్బ, మారతారని. ఇప్పుడు ఇంతవరకు జరుగుతున్న ప్రాసెస్ అది. రేపొద్దున పెద్ద పెద్ద దెబ్బలే కొడతాడు, సాసిపెట్టి కొట్టడం. ఇంకా అన్నీ, ఇక అన్ని దెబ్బలు కొట్టినా ఇలా మారతారా అంటే మూర్ఖులు. నరకానికి వెళ్ళటానికి రెడీ అయిన జాతి గలలాగా ఉన్నారు వీళ్ళు. ఇక వీళ్ళకింత దాన్ని అంటే నొసడి మీద నరకానికి వెళ్ళే వాళ్ళని రాసిపెట్టుంటే దేవుడు మాత్రం ఎక్కడ తప్పించగలడు? దేవుడు వీళ్ళని ఎలాగైనా మార్చడానికి విస్తృత ప్రయత్నాలు చేసి ఆయన చివరి ఘట్టం వరకు కూడా, చూడండి, ఈ చివరి ఘట్టంలో కూడా ఇంకా మారతారని ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా దేవుని దూషించారంట. అబ్బా, ఎంత దుర్మలమైన పరిస్థితి. నేనంటనా, మీరు మంచోళ్ళండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళండి, మీరంత మంచివాళ్ళు. నేనంటనా, అవన్నీ మనం చూడాలా? ఆ దెబ్బలు మనం పడాలా? ఎందుకండి, మంచితనంగా దేవుడు చెప్తున్నాడు మనకి, మారిపోతే మంచిది. ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, మంచితనంగా చెప్తున్నాం, ఈరోజు మేము మేము అక్కడ కృష్ణలంకలో మా నౌకలు చనిపోతే అక్కడికి వెళ్ళాం. వారధి వైపు నుండి వస్తుంటే పోలీసు వాళ్ళు కనీసం 15,000 మంది ఉన్నారు. అక్కడ కృష్ణలంకలోకి ఎంటర్ అయిపోతుంటే ఆఫ్ చేశారు. నేనే చేయాలా ఆ కార్యక్రమం, పెద్ద మనిషి చనిపోయారండి, నేనే కార్యక్రమాలు చేయాలని పంపించండి అంటే మీరు వెళ్ళిపోతారా, బండి లోన పెట్టి సీలేసేయమంటారా? ఇదే మాట అక్కడ ఉన్నవాళ్ళు. మర్యాదకి వెళ్ళిపోతే ఓకే, లేదా బండి సీల్ చేసామని చేసేస్తాం, మీరు వెళ్ళిపోండి అర్జెంటుగా, మీరు రెండో మాటలేదు. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఆచే వరకు వెళ్ళాం. వాళ్ళు అసలే అవకాశం ఇవ్వలేదు, ఆ మాట్లాడటానికి ఛాయిస్ లేదు. వాళ్ళు అసలు ఏం చేయాలి, బండి అక్కడ పెట్టి వ్యాన్ ఇలానకి వెళ్తుంటే ఎన్ని ఎక్స్ప్రెషన్లు. నడుచుకుని వెళ్ళాం అక్కడ నుండి ఎట్టకంటే. ఇక నేను పాస్టర్మ గారు కొంచెం సైజులు పెరిగాం కదా, ఇప్పుడు సైజులు పెరిగేటప్పటికీ ఆ చిన్ని చిన్ని కన్నాల్లో నుండి మేము దొంగల్లాగా దూరి వెళ్ళాల్సిన ఏంటంటే ఆ పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంత ఇదంటే. లోన 43 మందికి అటాక్ అయిపోయిందంట కరోనా కృష్ణలంకలో. అది రెడ్ జోన్గా పెట్టేశారు. ఆ లోనకి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, లోనోడు ఎవడు బయట రావడానికి. అంత ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారంటే మార్చాల ప్రజల్ని, వాళ్ళు బాగుండాలని. అయినా మారుతున్నారా? వచ్చేవాడు వస్తానే ఉన్నాడు, వెళ్ళలేదు. అంటే ఆలోచించండి, ఇప్పుడు మేము వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మీకు పొద్దున ప్రసంగం చేసాం, మళ్ళీ ఇప్పుడు ప్రసంగం చేసాం. ఇది విన్నారంటే లేనిపోని గొడవ. ఒక్కసారి మనం ఆలోచిస్తే, పోలీసు ఇప్పుడు ఎలాగైతే మన మేలు కోసం చెబుతున్నారు నోటితో, వినకపోతే. మొన్న ఒక ఆయన, ఆయన బాగున్నారా, వస్తారా ఒకసారి, పల్లెలు పెట్టుకోలేసి వస్తున్నారండి అన్నారు. ఆయన ఏం పల్లెలు పెట్టుకోవడం నాకు అర్థం కాల. అంటే పోలీసు వాళ్ళు వెనకాల బయట కొడుతుంటే వెనకాల పల్లెలు ఉంటే ఆ పల్లెలకు తగులుతాయి అనమాట, వాళ్ళకి తగలకుండా పల్లెలు పెట్టుకోలేక వస్తున్నాను అంటే ఒక్కసారి ఆలోచిస్తే నాకు అప్పుడు వెలిగింది బల్బు. ఇది మాటలు మనం పరిశీలిస్తే ఎందుకండి దెబ్బలు ఎందుకు కొట్టాలి వాళ్ళు? వాళ్ళకి ఎవరు కసియా మన మీద? మనమే వాళ్ళకి శత్రువులం కాదు. మనం అలాగైనా మారతాం, మనం బాగుండాలని. దేవుడు కూడా మనం బాగుండాలి, మనం మారాలని ముందు చిన్న చిన్న కష్టాలు పెట్టాడు. ఇప్పుడు కరోనా కష్టం పెట్టాడు, లాక్డౌన్ పెట్టి లోన పెట్టాడు. ఇందాక ఎప్పుడైనా మారి ప్రార్థన చేసుకున్న బుద్ధి కానీ. ఇప్పుడు దీని తర్వాత ఒక కరువు పంపిస్తాడు, అలాగైనా మనం మారతామని. ఏమన్నా ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఏమో. ఒకవేళ ప్రభు రాకడ వచ్చేసి ఇక ఇలా మారాలే, ఇక నా సంఘాన్ని మారినోళ్ళని ఎలాగని తీసుకెళ్ళిపోదామని వచ్చేసాడు అనుకోండి, నేను వెళ్ళిపోతా. మరి మీరు వస్తారో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతా. ప్రైజ్ ది లార్డ్, నేను వెళ్ళిపోతా. హల్లెలూయా. మనందరం వెళ్ళిపోదాం అంతే. ఎందుకంటే మీరు నేను అందరూ కలిసి ఇప్పుడు ఎలా లైవ్లో కలిసి ఉన్నాం, అలా అలా కలిసి అలా ఎగిరి వెళ్ళిపోవాలి మనం ప్రభు దగ్గరికి. అలా కలిసి వెళ్ళిపోదాం అక్కడికి. ఆమేన్. ఏమైనా ఒకటి అరా మిస్ అయ్యి మిగిలిపోయామో, అబ్బా. పొద్దున్న చెప్పిన 7 ముద్రలు విప్పినప్పుడు జరిగిన సీను, తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు 7 బోర్లు పట్టుకుని దూతలు ఊదుతూ ఉండగా జరిగిన భయంకరమైన వికృతమైన పరిస్థితులు, 7 బోర్లు అయిపోయిన తర్వాత 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కృమ్మరించబడినప్పుడు జరిగిన భయంకరమైన వినాశనం, ఇవన్నీ దెబ్బల మీద దెబ్బలు, ఏదో ఒక దెబ్బకి లొంగుతాడని దెబ్బ కొట్టడం చూడటం, వీడు మారతాడేమో, పశ్చాత్తాపడి కాలమే పడతాడేమో, అప్పుడైనా నిక్కచ్చి భక్తి చేస్తాడేమో అని ఒక్కొక్క దెబ్బ కొట్టడం జనాన్ని చూడటం, తండ్రైనా దెబ్బ కొట్టి ఏం చేస్తాడు, ఆడు పశ్చాత్తాపడతాడని చూస్తాడే కానీ ఆడు తిరుగుబాటు ఏ అంటాడని చూస్తాడా? ఏ అన్నాడని నీకు కూడా కొడతాడు. మనకాల ఇప్పుడు ఇలా చేసే పని అది. ఏ అంటున్నారు వీళ్ళు, ఏం తిరుగుబాటు చేస్తున్నారు, దూషిస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు దూషిస్తే ఏం చేస్తాను, ఇక నాలుగు ఉతుకుతారు. ఒకసారి ఆలోచిస్తే దేవుడు చేసిన పని కూడా అదే పని అయిందని నేను అంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేవునికి మనం లోబడదాం, ఆ దేవునికి మనం బెండ్ అయిపోదాం, ఆయన పాదాలమే పడిపోదాం. మంచి దేవుడు మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నా సందేశాన్ని ముగించే ముందు, ఎలా మనం సిద్ధపడాలి, మరి అది మీకు పొద్దున 2 మాటలు జస్ట్ టచ్ చేశాను. ఇప్పుడు ఒక 2 మాటలు మీకు టచ్ చేసి నా సందేశాన్ని నేను ముగించబోతున్నాను. ఇప్పుడు మనం ఎలా సిద్ధపడాలి? లూకా శుభవార్త 21వ అధ్యాయం. ఇక నేను ఉగ్రతల గురించి చెప్పడం అయిపోయింది. కంగారు పడద్దు, కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు పడద్దు. అయితే ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా సిద్ధపడాలి, ఆ సిద్ధపాటును గురించి 2 మాటలు చెప్పేసి ముగించేసుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయం. లూకా శుభవార్త 21వ అధ్యాయం 36వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుషు కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి వానుగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎలాగ లాక్డౌన్, టీవీలకు అతుక్కుపోవద్దు, సీరియల్స్కి అతుక్కుపోవద్దు, సెల్ ఫోన్స్కి అతుక్కుపోవద్దు, అమ్మలక్కలతో కూర్చొని మాటలాడుకుంటూ లేకపోతే ఊరికినే టైం వేస్ట్ చేయద్దు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ. ఏంటంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అనండి కొంచెం, ఎల్లప్పుడూ 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 ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ. మెలకువ అంటే ఏ మెలకువ? ఇది నిద్ర మానేసి కూర్చోవడం కాదు. ఎలర్ట్గా ఎప్పటికప్పుడు మాట మాట్లాడే విషయంలో ఏమైనా పొరపాటు మాట్లాడుతున్నానా, చూపు చూసే విషయంలో ఏమైనా పొరపాటు చూస్తున్నానా, ఏమైనా ఆలోచన విషయంలో ఏమైనా పొరపాటు ఆలోచిస్తు, ఎప్పుడు ఏమనుకోవాలి చెప్పనా? ఒకవేళ ఈ క్షణాన్ని ఏసే వస్తే ఇలా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను ఈ ఆలోచన నేను ఆలోచిస్తూ ఉండే ఏసే వస్తే అమ్మో ఏసయ్యా క్షమించయ్యా, సారీ అయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. ఇదండి ఇదండి మెలకువ అంటే. మనం కూర్చొని ఏదో మనం దేవునికి ఇష్టం లేదు ఏదో ఆలోచిస్తున్నాం, ఈ ఆలోచిస్తున్న సమయంలో ఏసే వస్తే ఇక్కడే ఉండిపోతాం. ఏదైనా మనం మాట్లాడుతున్న ఉద్రేకపూర్వకంగా నీ ఎట్టగా ఎట్టగా ఈ డబ్బు ఏసీ వచ్చాడు అనుకోండి, ఏసీ వస్తే ఇక్కడే ఉండిపోతాం. మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నాం, లేకపోతే మనం ఏదో బూతులు మాట్లాడుతాం, ఏదో ఆ చిన్ని పొరపాటు, చిన్నిదే ఏమండి, పెద్ద పెద్ద అన్నీ ఎప్పుడో సముద్రంలో పడేసాం. ఆ చిన్నిది ఏదో జరుగుతుంది ఆ టైంలో. ఇప్పుడు ఏసై వస్తే అనుకోండి అంతే, బెండ ఏసత్వం చెప్పా, సారీ అయ్యా, సారీ అయ్యా, సారీ, అలా బెండ్ అయిపోదాం అంతే. అదే మెలకువ అంటే. ఆ మెలకువ ఎప్పుడు మీలో ఆ వార్నింగ్ బెల్, ఆ వార్నింగ్ బెల్ మనతో మోగుతూ ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కరోనాకి ఏదో వార్నింగ్ బెల్ ఉందంట, ఏంటది? సెల్ ఫోన్కి వస్తుంది అది, కోవిడ్ సంథింగ్ యాప్ ఒకటి ఉంది. ఆ యాప్ ఏం చేస్తుందంటే ఆరోగ్య సేతు యాప్. ఇప్పుడు ఆరోగ్య సేతు యాప్ అంటే ఎందుకు చేస్తుందంటే, ఎవరైనా కరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇది రింగ్ రింగ్ అని ఇక్కడ మోగిద్ది అక్కడ మోగిద్ది. అంటే ఇప్పుడు మనల్ని అలర్ట్ చేస్తానమాట. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మనం ఏదైనా చిన్న పాటలో పడుతూ ఉంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఒక ఆరోగ్య సేతు యాప్ మనం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ఏసు రక్తం చేయ, ఏసు రక్తం అయ్యా, సారీ అయ్యా, సారీ, గౌక్కు పొరపాటు ఉద్రేకపడి మాట, అయ్యా సారీ అయ్యా, ఉద్రేకపడి గౌక్కుని లేనిపోని ఆలోచించా, అయ్యా అయ్యా లేనిపోని అయ్యా సారీ అయ్యా సారీ. ఎప్పటికప్పుడు ఇలా అలర్ట్ అయిపోదామండి. మెలకువ మెలకువ మెలకువ. ఈ మెలకువ మనం కలిగి ఉందాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మాట అనుకుందాం, ఇప్పుడు వస్తే ఏసయ్యా, ఇప్పుడు వస్తే ఏసయ్యా ఈ ఆలోచన, ఇప్పుడు వస్తే ఏసయ్య ఏంటి మీ ఉద్దేశం, వెళ్ళిపోవాలంతేగా. వెళ్ళిపోవాలంటే చిన్ని పొరపాటు కూడా ఉండదు. వాళ్ళలా మనం చేయవచ్చు, వీళ్ళలా మనం చేయవచ్చు, వాళ్ళ ఎవరితో పోల్చుకోవద్దండి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మనం ఎలా ఉండదు, వాళ్ళందరికన్నా మేము బెటర్ అనిపిస్తుంది మనకి. వద్దండి, వాళ్ళు ఉండిపోతారు, మీరు ఉండిపోతారా? మీరు ఎందుకంటే ఆన్లైన్లో చూడటం ఎందుకు? ఎవరిని చూడొద్దు, మీరు భక్తులు అనుకునే వాళ్ళు కూడా చూడద్దు. ఏసై వైపు మాత్రమే చూద్దాం. మనం విన్న సందేశాలను బట్టి తగినట్టుగా ఇప్పుడు ఏసై వస్తే ఎత్తబట్టాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనస్సాక్షి మీకు సాక్ష్యం, మీ మనస్సాక్షి చెప్పిద్ది సాక్ష్యం, నీలో పలానా పొరపాటు ఉంది. ఎవరు చెప్పలేదు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం, నీ మనస్సాక్షి అంటే నీలో పలానా పొరపాటు ఉంది కదా, ఆ పొరపాటును సరి చేసుకోవాలని ఆ మనస్సాక్షి చెప్పినట్లుగా జాగ్రత్తగా దాన్ని మనం సరి చేసుకొని సరిపెట్టుకోవద్దు. సరి చేసుకుందాం, సరిపెట్టుకోవద్దు. ఎన్నాళ్ళు సరిపెట్టుకోవడానికి మనం అలవాటు పడిపోయాం. ఏం చేయదులే అది సరిపెట్టుకోవడం, ఏమవుదలే ఇది సరిపెట్టుకోవడం. ఎవడు చెప్పాడు ఏమవుదని? అయితే మిగిలిపోతాం అంతే. చిన్నదిన్నా సరే, ఎంత చిన్ని చెప్పనా, ఓ చిన్న అబద్ధం ఆడుతున్నాం, ఆ టైంలో ఏసే వచ్చాడు అంతే, క్లోజ్ అయిపోతాం మనం అంతే. అందుకే ఎలర్ట్గా ప్రార్థన చేస్తూ, ఎప్పుడు కొంచెం టైం దొరికినా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉందాం. ఇది ఈ సందేశానుసారం. ఏమంటే ఇంకో మాట చెప్తున్నాను చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక మరొక జాగ్రత్త మనం తీసుకోవాల్సిన మరో జాగ్రత్త. పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోనట్టు, ఇవన్నీ ఇందా చెప్పాను కదా ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోనట్టు, ఆకాశంలో రౌలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. అంటే మనం ఏం చేయాలి? లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తాడా, కరోనా ఎప్పుడు తొలిగిపోద్దా, ఎప్పుడు విజృంభించి జనాల్లోకి వెళ్ళిపోదామా, దానికోసం కాదు మనం ఎదురు చూడాల్సిందే. ఇక్కడ చూడండి, మనం దేనికోసం ఆశగా అపేక్షించాలంట? దేవుని రాకడ దినం కోసం కనిపెడుతూ, ఏసయ్యా ఎప్పుడు వస్తావయ్యా, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావయ్యా, ఈ ఆశ ఉండాలి. నువ్వెప్పుడొస్తావయ్యా, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాయా, అయ్యా ఎప్పుడొస్తావయ్యా, తొందరగా వచ్చేయ్యా, తొందరగా తీసుకెళ్ళిపోయా, ఎప్పుడు ఆశతో అది ఎదురు చూడాలంట. చూడండి అక్కడ అంటాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు, దాన్ని ఆశతో అపేక్షిస్తూ, ఆయన ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా, ఆశతో అపేక్షిస్తూ మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎంత జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, అంత జాగ్రత్త మనకు కాదు. ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. పరిశుద్ధమైన ప్రవర్తన, మంచి భక్తి, పరిశుద్ధమైన ప్రవర్తన, మంచి భక్తితో ఎంతో జాగ్రత్తలు తీసుకుందాం. వచ్చేస్తున్నాడు ఆయన, ఆయన వచ్చేస్తున్నాడు, ఆశతో ఎదురు చూద్దాం. అయ్యా నువ్వు వచ్చాయ్యా, నువ్వు తొందరగా వచ్చాయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయా, తొందరగా వచ్చాయ్యా, ఆశతో మనం ఎదురు చూద్దామండి. ఇలా మీకు చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మరికొన్ని సంగతులు, అద్భుతమైన మరికొన్ని సంగతులు. ఉగ్రత గురించి ఎలాగో చెప్పేశాను, ఉగ్రత కాదు, తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకను గురించి ప్రకటన గ్రంథంలో మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని సంగతుల గురించి దేవుని చిత్తమైతే, మరి ప్రతి వారం ఇదే అని అనుకోవద్దు. ఈ దినాల్లో ఎవరు మట్టుకు వారు ఎందుకురా ఈ ప్రకటన గ్రంథం అనే ఆ సబ్జెక్ట్ మనం ఎత్తుకొని లేనిపోని కష్టాలు, లేనిపోని కామెంట్లు మనకెందుకు, మనకొద్దు. కూల్గా చక్కగా మంచి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు నెమ్మదిస్తాడు, దేవుడు మీకు సమాధానం, ఇలాంటి సబ్జెక్టులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే జనం కూడా ఇంట్రెస్ట్గా వింటారుగా. ఈ సబ్జెక్టులు ఎందుకు, హాట్ టాపిక్, ఎప్పటికప్పుడు కష్టాలు, కరువులు, అది ఒక్కరిది వచ్చేస్తా, అది వచ్చేస్తా, ఎందుకు జనాల్ని భయపెట్టేది? ఇలాగా నేను అంటున్నాను. నేను ప్రతిరోజు కొన్ని రోజులు చెప్పాలనుకున్నాను, కానీ రోజు చెప్తే ఈ టైంలో భయపడతారని వారానికి ఒక్కసారి తీసుకొని వారం అంతా మిమ్మల్ని ఆదరించి బలపరిచే సందేశాలు చెప్తూ, వారానికి ఒక్కసారి అసలు ప్రపంచం ఎటుపోతుంది, ప్రపంచంలో మనం ఎటుపోతున్నాం, ప్రభు రాకడ వచ్చేయబోతుంది అంటానికి మిమ్మల్ని సిద్ధపరచడానికి, మరి మన సంఘాన్ని నేను సిద్ధపరచబోతే ఎవరు సిద్ధపరుస్తారు? కనుక నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి సిద్ధపరచాల్సిన బాధ్యత మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం విన్న మీరు తగినట్టుగా సిద్ధపడి రాకడలో ఎత్తపట్టడానికి మీరు సిద్ధం కావాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరి వినికిల్లో ఈ మాటలు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి. దైవ వాక్యాన్ని ఎంతో ఎంతో చక్కని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఉదయం ఆయన 7 ముద్రలు విప్పినప్పుడు ఈ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనే సంగతులు మనం తెలుసుకున్నాం. తర్వాత 7 బోర్లు దూతలు ఊదినప్పుడు ఏం జరగబోతుందో మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరగబోతుందో మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో మనలో కలగాల్సిన మార్పులేంటో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ విన్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కూడా మనం విన్నాం. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలని. రెండవది, దేవుని దినపు రాకడ కోసం ఎదురు చూస్తూ ఆశతో దాన్ని అపేక్షిస్తూ ఉండాలని. పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకుంటూ చక్కని భక్తి చేస్తూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని మనం తెలుసుకున్నాం. ఇతబడి ఈ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, తగినట్టుగా సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ఎప్పటికప్పుడు అనుకోవాల్సింది, ఈ క్షణాన్న ప్రభు వస్తే నేను ఎత్తబడాలి, నేను ఎత్తబట్టడానికి తగిన సిద్ధపడు. ఆ ఒక్కటి ఎప్పుడు మన మదిలో రింగ్ అని మెదులుతూ ఉండాలి. ఈ క్షణాన్న ప్రభు వస్తే నేను ఎత్తబడాలి, ఈ క్షణాన్న ప్రభు వస్తే అనే మాట, ఈ క్షణాన్న ప్రభు వస్తే అనే మాట ఎప్పుడు మన చెవులో రింగ్ అని మోగుతూనే ఉండాలి. ఈ క్షణాన్ని ప్రభు వస్తే దానికి తగినట్టుగా మనం సిద్ధపరచుకుని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు ఎత్తబడుటకు తగినట్టుగా మనం సిద్ధపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడిద్ది. అలా మనం సిద్ధపరచుకుందాం. మన ప్రార్థనలో నడిపించి మన కొరకు మన పాస్టర్ గారు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ అలానే ప్రార్థనలో కృపగల దేవుని వైపు చూడండి. నాకు తగిన సిద్ధపాటునివ్వండి అయ్యా, తగిన పరిశుద్ధతనివ్వండియా, తగిన సిద్ధపాటునివ్వండియా, తగిన పరిశుద్ధతనివ్వండియా. అందరూ ఆసక్తితో ప్రార్థన చేయండి, అందరూ ఆసక్తితో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ప్రభువా, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ రాకడలో మేము ఎత్తబడాలని ఆశపడుచున్నాం. ఏమేమి జరుగుతున్నాయో నీ దైవజనులు బలపరుచుకుని నాతో మాతోను మాట్లాడుచున్న దైవమా, ఇప్పుడైనా మేము సరిచేసుకున్నకు సహాయం దయచేయండి నాయన. ఎలాగూ సిద్ధపడాలో కూడా మీరు మాతో మాట్లాడావయ్యా. భయంకరమైనటువంటి కష్ట దినాలు, శ్రమ దినాలు, భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడు ఈరోజు వస్తే మనం వెళతామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన భక్తిని బట్టి మనము కొలత వేసుకొని ఇప్పుడు సరి చేసుకుందాం. యేసయ్యా, నా మట్టుకు నేను ప్రభువా సిద్ధపడతాను, నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటానయ్యా. గత కాలములో నేను చేసిన ప్రతి క్రియలను బట్టి నన్ను క్షమించండి అయ్యా. దేవుని పాదాలు పట్టుకుందాం. భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన సన్నిధిలో వేడుద్దాం. అయ్యా, మీరు కనికర సంపన్నుడు అయ్యా, కనికరించి కృప చూపించండి అయ్యా. నీ సన్నిధిలో మేము బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. దయచేసి ప్రభు కృప చూపించండి, మేలు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. ఎలాగూ సిద్ధపడాలో కూడా దేవుడు మనతో మాట్లాడారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడారు. అయ్యా, మేము అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాము. రెండవదిగా మన ప్రవర్తన మనం సరి చేసుకుని పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో భక్తితో మనం ప్రవర్తించాలని, దేవుడికి ఇష్టముగా మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడారు. అయ్యా, మాలో ఉన్నటువంటి లోపాలేమిటో మాకే తెలుసయ్యా. మేము మోకరించినప్పుడల్లా, మా హృదయమే మా మీద నేరారోపణ చేస్తున్నప్పుడు అయ్యా, వాతవేవంటి పరిస్థితిలో ఉంటే దయతో క్షమించండి అయ్యా. దయచేసి ప్రభు నీ కృపను అనుగ్రహించండి, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. ఆ భయంకరమైనటువంటి నాయన ఆ ఉగ్రతను మేము తప్పించుకోవాలని ఆశపడుచున్నాం. దయచేసి మా సంఘాలను మీరు సిద్ధపరచండి. లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి అయ్యా. మా కుటుంబాలను మీరు సిద్ధపరచండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో ఏ ఒక్కరు మిగిలిపోయినా రోదన, ఆ యొక్క వేదన భయంకరము అయ్యా. దయచేసి ప్రభువా, నా కుటుంబాన్ని నేను సిద్ధపరుస్తానయ్యా, నేను సిద్ధపడతానయ్యా. ఈ రాత్రి నీవు వస్తే మేమేమైపోతామో దయతో క్షమించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుంటే ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనం క్షమించబోతున్నారు. ఆ ఉగ్రత పాలు కాకుండా ఆయన మనల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధముగా ఉన్నారు అయ్యా. సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. మాలో ఉన్నటువంటి లోపాల నుంచి ప్రభువా మీరు విడుదల పరచండి అయ్యా. నీ సందులో ప్రార్థన చేస్తాం, పరిశుద్ధముగా బ్రతుకుతాం. చిన్ని అబద్ధమైన మాలో ఉంచుకోనమయ్యా, అదెంత కష్టమైనా నిజాయితీగా యథార్థంగా మేము బ్రతుకుతామయ్యా, తీర్మానించుకుంటున్నామయ్యా. దయతో మమ్మలను ప్రభు ఒక్కసారి కనికరించి కృప చూపించండి దైవమా. నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నామయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు ఉదయం దేవుడు మనతో మాట్లాడారు, దైవజనులు బలపరుచుకొని. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడారు. మళ్ళీ మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ మనం అంకితం చేసుకుని మన జీవితాలని మనం సమర్పణ జీవితాలతో ఆయన సన్నిధిలో భక్తితో శ్రద్ధగా భక్తి చేస్తూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రభువా నీలో మేము జీవిస్తామయ్యా. మా అందరికీ ప్రార్థనాత్మను దయచేయండి. రోధించి ఆత్మను దయచేయండి ప్రభువా, మేలకువ కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ రాత్రి మమ్మల్ని మీరు సిద్ధపరిచారయ్యా, సిద్ధపరిచారంటూ మరొక్కసారి చక్కటి వాక్యాన్ని దేవదేవునికి మరొకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రము కొరకు, మన ప్రాంతము కొరకు, విజయవాడ పట్టణము కొరకు కూడా ప్రార్థన చేద్దాం, వైజాగ్ ప్రాంతము కొరకు ప్రార్థన చేద్దాం, గుంటూరు ప్రాంతము కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా. ఒక్కసారయ్యా పరిసర ప్రాంత ప్రజలందరినీ దేవుడే కాపాడాలి, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు దేవుడు వచ్చేస్తున్నారు, మనందరిని కూడా దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. అంతటా అందరూ మారు మనసు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అనేక మంది మరణిస్తున్నారు ప్రభువా, దయచేసి ప్రభు తప్పించండి అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులకు సమయోచితమైన ఆలోచన జ్ఞానంతో దేవుడు నింపాలని ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు తన కృపతో కప్పాలని ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి మేలు చేసి రక్షించాలని ప్రార్థన చేద్దాం. అనేక మంది కరోనా వైరస్ బారిన పడి అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు, విషవాయువుల చేత చనిపోతున్నారు. అయ్యా మా దేశాన్ని కాపాడండి ప్రభు, మా దేశాన్ని కాపాడండి అయ్యా, మా రాష్ట్రాన్ని కాపాడండి అని ప్రియ క్రైస్తవ జనాంగమా మనందరం ఏకీపించి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన దేవుడు ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించి కాపాడే దేవుడు మన దేవుడు. యేసయ్యా సహాయం చేయండి. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నామయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. చిట్టినారు సంఘము కొరకు ఒకటువంటి విశ్వాసులందరినీ దేవుడు బలపరిచి, దేవుడు తన కౌగిట్లో భద్రమ చేయాలి, దేవుడు తన రెక్కల నీడన భద్రం చేసి ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యాలతో కప్పాలని ప్రార్థన చేద్దాం. సంఘ బిడలను, అభిమానులను, స్నేహితులను అందరినీ కూడా దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే పడబడ బిడల కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడుంటి విశ్వాసులందరినీ దేవుడు బలపరచాలి, బలహీనతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని, దేవుడు తన కృపతో నింపాలని ప్రభువా దయచేసి సంఘ బిడలపై నీ కృపను కుమ్మరించండి అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే కృష్ణలంక బిడల కొరకు ప్రార్థన చేద్దాం. చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డారని మన సంఘ బిడ్డలు చాలా మంది భయపడిపోతున్నారు. అయ్యా మా సంఘ బిడ్డల చుట్టూ కంచి వేయండి ప్రభువా, నిన్ను నమ్ముకొని నీలో ఉన్నారయ్యా, దయచేసి బెతెస్దా సంఘాల్లో ఉన్నటువంటి కృష్ణలంక బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. అక్కడ ఉంటోడు విశ్వాసులందరినీ కూడా దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాం. మూడు సంఘాలున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట బిడ్డల కొరకు, రాజరాజపేట బిడ్డల కొరకు, బొగ్గులైన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేయబోతున్నారు. బలహీనతో బాధపడుతున్న బిడ్డలు దేవుడు ముట్టి స్వస్థపరచాలి, పరిపూర్ణమైనటువంటి దేవుడు తన కృపతో నింపాలి, వృద్ధుల చుట్టూ చిన్న బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నాన్నగారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చి త్వరగా కోలుకొని మన మధ్యకు రావాలని ప్రార్థన చేద్దాం, కృపగల దేవుడు మేలు చేయాలని. ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రాం చూస్తూ ప్రార్థనా సహాయం కోరుతున్నారు వారందరి జీవితాల్లో దేవుడు తన కృపను అనుగ్రహించి సహాయం చేస్తున్న దేవదేవునికి మరొకసారి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఉదయకాలమందు మాట్లాడిన దేవుడవు, ఈ రాత్రి కాలమందు కూడా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎంతో భయంకరమైనటువంటి దినాలకు రాబోతున్నాయ్యా, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. భక్తిని ప్రభువా మేము ఎలాగ చేస్తున్నామో మమ్మల్ని మేము ప్రశ్నించుకొని నాయన ఈ రాత్రి నువ్వు వస్తే ప్రభువా మేము ఎత్తబడేటువంటి వారముగా ఉండక సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నాయన నీ దైవజనులు ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తు నాయన నీ రాకడలో ఏమేమి జరగబోతున్నాయో విడబట్టుటి వారి జీవితములను ప్రభువా వాక్యపు వెలుగులో నువ్వు నిలబెట్టి నాయన మాట్లాడుతున్న నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొంచు ప్రభువా నీకు నాయన ప్రార్థించడానికి సహాయము దయచేయండి నాయన ఈ లాక్డౌన్ టైంలో వ్యర్థముగా సమయాన్ని గడపకుండా ముచ్చట్లకు నాయన చోటు ఇవ్వకుండా దేనికో చోటు ఇవ్వకుండా ప్రభువా నీ సన్నిధిలో గంటల గంటలు ప్రార్థిస్తూ నాయన ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యము దయచేయండి మా ప్రవర్తన మా భక్తి ప్రభువా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి నాయన మేము జీవించాలయ్యా నిన్ను చూడాలంటే నీ యొక్క రాజ్యము చేర్చబడాలంటే ప్రభువా నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడవు కనుక ఆయన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాము నాయన దయచేసి ప్రభువా అట్టి వారిగా మమ్మల్ని మీరు మార్చమని వేడుకుంటున్నాము నాయన ఎన్నో వాక్యాల ద్వారా దర్శిస్తున్నప్పటికీ కూడా నాయన లోబడినటువంటి బిడలుగా ఉన్నామేమో దయతో క్షమించమని వేడుకుంటున్నాము నాయన అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువా అయ్యా నీ సన్నిధిలో నాయన అయ్యా మా కుటుంబాలు సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయన దయచేసి నీ సన్నిధి మాకు కావాలయ్యా మీరు మాకు కావాలయ్యా నిత్యముండా రాజ్యము మాకు కావాలని కోరుకుంటున్నాం దయచేసి ప్రభువా అయ్యా అటువంటి కృపా భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రములు బెతెస్దా సంఘాలు ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి నాయన ఏ ఒక్కరు తప్పిపోకూడదు యేసయ్యా ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ రాజ్యము చేర్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా 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 నాయన ఈరోజు ఆరోగ్యముగా క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నామంటే నాయన ఇంకా నువ్వు మాపై దయ చూపిస్తున్నావయ్యా ప్రేమను చూపిస్తున్నావయ్యా అయ్యా ఇప్పుడైనా మేము మారిపోతామని మమ్మల్ని బ్రతికించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన వ్యర్థమైనటువంటి మనుషులతో మేము గడపక వ్యర్థమైనటువంటి లోకము కొరకు పరిగెత్తక నాయన నీ రాజ్యము సంపాదించుకున్నకు ప్రయాసపడబడినట్లు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడా మా అందరినీ కూడా ప్రభు లాక్డౌన్ టైంలో భక్తి పరులుగాను మారుస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము నాయన అయ్యా బలహీనతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి నాయన కుటుంబాల్లో ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారయ్యా అయ్యా పోషణ లేని పరిస్థితిలో ఉన్నారయ్యా అతి వారిని మీరు ఆదరించి పోషించండి అయ్యా కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన బలమైనటువంటి దేవుడిగా మా జీవితాల్లో ఉన్నావయ్యా నిన్న నేడు ఏక రీతిగా ఉండి ప్రభువా ఎన్నో కార్యాలు మా పక్షములు చేస్తూ జయాన్ని ఇచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా నీ కృపను దయచేయమని మేలు చేయమని నజరేయుడైన యేసు నామమున తండ్రి ఆమేన్ లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి ఆ సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా